తొలిసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనములు. ఆమేన్. తొలిసారి పునరుత్థాన దినం మనం మిమ్మల్ని అందరూ ఇలా కలుసుకోవడం నిజంగా సంతోషంగా ఉన్నది. ఇది నిశ్చయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప అయినది. ఆయన కృప మన మీద ఉన్న కారణం చేతే మనము ఈ రీతిగా కలుసుకోగలుగుతున్నాము, ఈ రీతిగా మనం ఆరాధన చేసుకుంటున్నాము. ఇంకా మనము సజీవమైన లెక్కలో ఉన్నామంటే అది ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప అయినది. కాబట్టి మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఒక వాక్యం అనేటప్పుడు పూర్తిగా మనకున్న ఏకాగ్రత మొత్తం దేవుని ఒక వాక్యం మీద పెట్టి మనం వాక్యం విన్నామండి. ఎందుకంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మరి సమాధుల్లో ఉన్న వాళ్ళు వాక్యం వినలేరు, లోకస్తుల్లాగా తిరిగే వాళ్ళు వాక్యం వినలేరు. కాబట్టి ఆ కృప దేవుడు మనకిచ్చాడు. దేవుడు వాక్యం వినేవాళ్ళ దుష్టంత ఎక్కడ ఉండాలంటే కేవలము వాక్యం మీద మాత్రమే ఉండాలా, దానిలో మనం పొందుకోబోయే పరిశుద్ధాత్మ మీద మాత్రమే మనం ఉండవలసి ఉంది. కాబట్టి ఈరోజు మన యొక్క శ్రద్ధ ఎవరి మీద పెడదామంటే వాక్యం మీద, వాక్యంలో అంటే దేవుడు మనతో మాట్లాడే స్వరం మీద మన యొక్క శ్రద్ధ ఆసక్తిని కనబరుస్తామండి. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాక్యము మనం వెరగవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం మరొకసారి కలుగును గాక. మరి నేరుగా మనము ఈ దినము ప్రభు యొక్క చిత్తమైతే మనం గత వారం ఏదైతే మాట్లాడున్నాం దాని కొనసాగింపుగా మరొక వర్తమానం ఉన్నది. మరి ప్రభు నా ఆలోచనలో నాకు ఇది ఆలోచన ఇచ్చున్నాడు, అది మేము ముందుగా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మిస్ట్రీ ఆఫ్ ది సెవెంత్ డే, ఏడవ దినం యొక్క మర్మము అన్నది మనం ఈ రోజు మాట్లాడుకున్నాం ప్రభు యొక్క కృప అయినట్లయితే. ఆమేన్. లెట్ us stand up and read word of the God, then we'll have our seats. మనమందరం లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క వాక్యం చదువుకొని తిరిగి మన యొక్క స్థానంలో కూర్చున్నాము. లెట్ us stand our books, book of Genesis chapter 2 verse 1. ఆది కాండము 2వ అధ్యాయము 1వ వచనానికి మన యొక్క పరిశుద్ధ గ్రంథము తిప్పుదాము. ఫ్రమ్ వెర్స్ 1, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. ప్రైజ్ ది లార్డ్. 3వ వచనం, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేపట్టినయు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవ, రంగం మీదకి మీరే వచ్చి మాట్లాడవలసిన సమయం ఆస్తున్నామైంది ప్రభువ. ఇంతవరకు తండ్రి మేము పాటలతో స్తుతించుండగా నిశ్చయంగా మా యొక్క స్థుతుల మీద మీరు ఆసీనుడై ఉన్నారని, అక్కడి నుంచి మీరు మాతో మాట్లాడే ఉన్నారని మేము అందరం ఎరిగి ఉండగా ప్రభా మాకు వినగలిగిన ఆ జ్ఞానం దయచేయండి, అర్థం చేసుకునే జ్ఞానం దయచేయండి, ఈ వాక్యానికి లోబడే జీవితం దయచేయండి, సమర్పణ దయచేయండి, నిశ్చయత దయచేయండి, కృపను గ్రహించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం, దయచేసి కూర్చుందాం. సో టుడే అవర్ టాపిక్ ఈస్ మిస్టరీ ఆఫ్ ది సెవెంత్ డే, 7వ దినం యొక్క మర్మము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది మొదటిగా ఈ అంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్పవలసి ఉన్నది. మరి స్టీఫెన్ గురించి నేను కూడా విన్నాను, చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పి తెలిసింది. మరి ప్రభు కృపను బట్టి మరి సహోదరులు ప్రార్థించినప్పుడు దేవుడు అతను స్వస్థపరిచున్నాడు. నిజంగా దాన్ని బట్టి నిజంగా చాలా మరి ఇంకా ఎక్కువ స్టీఫెన్ యొక్క కుటుంబం దాన్ని బట్టి ప్రార్థనలు బలపడాల్సిన అవసరం ఉన్నది. అలాగే ప్రార్థించినప్పుడు ఇలాంటి కార్యములన్నీ జరుగుతాయని తెలిసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో సంఘానికి రాకుండా మన ఇళ్లలోనే ఉండటము, మన ఇష్టం వచ్చిందిగా చేయటం ఉండటం చేత కొద్దిగా విశ్వాసం తగ్గింది చాలా మందిలో. అయితే ఈ దేవుడు మాకు విశ్వాసం పెంచుకోవడానికి సమయం ఇచ్చాడని చెప్పి విశ్వాసం ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అవకాశం దొరికింది కదా, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, పాస్టర్ గారు చెప్పాల్సిన పని లేదు కదా, లోకంలో కలిసిపోయిన కూడా ఉన్నారు. సో రెండు రకాల ప్రజలు ఉన్నారు. కాబట్టి వారి ముందున్న మార్గంలో ఎవరైతే వారి యొక్క గురి వద్దకు వాళ్ళు వెళ్తా ఉన్నారో నిశ్చయంగా దేవుడు వాళ్ళని వారి యొక్క మంచి లక్ష్యం వైపు నడిపిస్తారు. ప్రజలు
కాబట్టి మనకున్న సమయాన్ని సమయము తక్కువని గ్రహించి దాన్ని సద్వినియోగం చేసుకోమని లేఖనం చెప్తా ఉన్నది. కాబట్టి సమయం ఎంత దొరికినా కూడా దాన్ని వాక్యం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, దేవుళ్ళ మరింత బలపట్టం కొరకు వాడమని మరొకసారి మీ అందరూ నేను చెప్తా ఉన్నాను. ప్రభు నామాన్ని బట్టి ప్రైజ్ ది లార్డ్. మరి వాక్య భాగంలో కనుగొబెడదామండి. మిస్టరీ ఆఫ్ ది సెవెంత్ డే, మనము గత వారం మాట్లాడుకున్నాము ఆరో దినం యొక్క మర్మము గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఏడో దినం గురించి, ఏడో దినం యొక్క మర్మ గురించి అంటే ఇది ఒక వారం అయ్యేది కాదు. ప్రభు చిత్తం అయితే నేను దేవుడు నాకు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు నేను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ మొత్తం మీరు గమనించినట్లయితే గాడ్ టుక్ రెస్ట్ టూ టైమ్స్ ఇన్ ది బైబిల్. ఇఫ్ యు సీ ది బైబిల్ దెన్ యు మే ఐడెంటిఫై దట్ గాడ్ టుక్ రెస్ట్ టూ టైమ్స్. పరిశుద్ధ గ్రంథము కానీ లేఖనము కానీ మీరు పరిశీలించినట్లయితే దేవుడు రెండు సార్లు రెస్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. మొట్టమొదటిది ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ సెకండ్ చాప్టర్ యాజ్ వీఆర్ రీడింగ్ నౌ. ఇప్పుడు మనం చదివిన దానికి ప్రకారంగా ఆది కాండం రెండో అధ్యాయంలో దేవుడు తన చేసిన పని అంతటి నుంచి ఆయన విశ్రమించను, దేవుడు అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అండ్ సెకండ్ ఇన్ ది బుక్ ఆఫ్ ఇన్ ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ మత్తయ్య రాసిన సువార్తలో దేవుడు మళ్ళీ అక్కడ విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఆన్ ది సెవెంత్ డే, సేమ్ సెవెంత్ డే, ప్రైజ్ ది లార్డ్. యాజ్ వి స్పోక్ ఆఫ్ లాస్ట్ వీక్, గత వారం మనం మాట్లాడినట్టుగా జీసస్ వాజ్ క్రూసిఫైడ్ ఆన్ ది సిక్స్త్ డే, హి వాజ్ బరీడ్ ఆన్ ది సిక్స్త్ డే, హి వెంట్ టు ద హెల్ ఆన్ ది సిక్స్త్ డే, హి టుక్ ద కీస్ ఆఫ్ హెల్ ఆన్ ది సిక్స్త్ డే. ఆమేన్. యేసు క్రీస్తు ఆరో దినమున సిలువ వేయబడ్డాడు, ఆరో దినమున సమాధిలో పెట్టబడ్డాడు, ఆరో దినమున ఆయన పాతాళం కిందకి దిగున్నాడు, ఆరో దినమున పాతాళం యొక్క తాళం చివరి ఆయన లాక్కున్నాడు. సో వాట్ హ్యాపెన్డ్ ఆన్ ది సెవెంత్ డే, సారీ, వాట్ హ్యాపెన్డ్ ఆన్ ది సెవెంత్ డే? సీ బైబిల్ సేస్ గాడ్ టుక్ రెస్ట్ ఆన్ ది సెవెంత్ డే. దేవుడు తను చేసిన పని అంతటి నుండి ఏడో దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. సో వాట్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఈ టుక్? ఆయన ఎటువంటి విశ్రాంతి తీసుకున్నాడు? మనం తీసుకునే విశ్రాంతి లాంటి విశ్రాంత, నేను అలసిపోయాగానే విశ్రాంతి తీసుకున్నానని చెప్పి తీసుకుంటాం అలాంటి విశ్రాంత. ఒక ప్రయాణం చేసి వచ్చి నేను విశ్రాంతి తీసుకోవాలంటాం, ఒక పని చేసి వచ్చి నేను విశ్రాంతి తీసుకోవాలంటాం. అటువంటి విశ్రాంతి దేవుడు తీసుకుంది? నో సార్. దేవుడు తీసుకున్న విశ్రాంతి అలాంటి విశ్రాంతి కానే కాదు. అయితే దేవుడు తీసుకున్న విశ్రాంతి ఎలాంటి విశ్రాంతి? ఎందుకని ఏడవ దినము ప్రత్యేకమైనది? సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లింక్డ్ టు దిస్ సెవెంత్ డే. If God permits me, then I would like to introduce all. ఒకవేళ దేవుడిగా నాకు అనుమతించినట్లయితే దీనికి లింక్ చేయబడిన ప్రతి ఒక్క దాన్ని నేను మీకు తీసుకొచ్చి చూపించాలని ఆశపడతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇఫ్ యు టర్న్ ది బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 4 వెర్స్ 1, ఒకవేళ మీరు మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే హెబ్రూ రాసిన పత్రిక 4వ అధ్యాయానికి మీ యొక్క పరిశుద్ధ గ్రంథంగా తిప్పినట్లయితే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఆ వాగ్దానం పొందకోకుండా తప్పిపోలేము అని భయం కలిగి ఉన్నాం. సో ఎలాగ మనం జీవించవలసి ఉన్నది? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ వి హావ్ టు లివ్? సో దేర్ ఈస్ ఎ పర్పస్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్, అండర్ దిస్ సన్. ఈ భూమి మీద సూర్యుని యొక్క వెలుగులో నువ్వు జీవిస్తా ఉన్నావు అంటే నువ్వు జీవించడానికి ఒక ఉద్దేశం ఉన్నది. దేర్ ఇస్ ఎ పర్పస్. యు మస్ట్ నో వాట్ పర్పస్ ఇట్ ఈస్. ఆ పర్పస్ ఏంటి అన్నది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా కలిగి ఉన్నావు. ఇఫ్ యు నో ద పర్పస్ దెన్ యూ కెన్ లివ్ అకార్డింగ్ టు దట్. ఒకవేళ నీకు ఆ ఉద్దేశంగా తెలిసినట్లయితే నువ్వు ఆ ఉద్దేశానికి అనుగుణంగా జీవించడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకోగలుగుతావు. కాబట్టి చూడండి, రెండవ వచనంలో వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడింది. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఈజ్ డివైడింగ్ పీపుల్. వారికి అపోస్టల్ పౌల్ ఈజ్ సెపరేటింగ్ పీపుల్. How is separating? According to the word. Yelaga apostle Paul ikkada prajalanu veri chestunadu, vakyam vinnavaru, vakyam vinanavaru. Lokalo rendu rendu aatmalu undadi, devudu oka aatma, duratma. Rendu aatmalu undadi. There is no other spirit than these two. Ee rendu aatmalu kaakunda oka aatme ledu. Alage lokalo rendu rakala prajalu unnaru, vakyam vinna prajalu, vakyam vinana prajalu. Aithe vakyam vinna prajalo malli inko gumpu undadi. Manam daani gurinchi ee roju maatladukuntunnam. Bahusha devudu chittam aithe వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమాయను. సో లెట్ సీ
వారేం చేశారంటే వాక్యము వారు విన్నారు, అయితే విన్న వాక్య ప్రకారంగా వారు జీవించడలేదు కాబట్టి వాక్యం వారు విన్నను నిష్ప్రయోజనం అయింది. దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ హర్. దానివల్ల వారికి ఎలాంటి ప్రవేశము చేకూరలేదు. ఎందుకని? బికాస్ నాట్ దే ఆర్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్. వారు విన్నారు వాక్యం. ఆమేన్. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్ వాస్ హ్యాపెనింగ్ టుడే. ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ టుడే. అదే విధమైనది మళ్ళా ఈ రోజు పని చేస్తున్నది. నేనేమంటారంటే అది ఒక రకమైన దెయ్యం అంటారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డెవిల్ స్పిరిట్. చాలా మంది అనుకుంటారు వాక్యము తెలియకపోవటము అవిశ్వాసం అంటారు. అది కొంతవరకు కరెక్టే కాదని. అయితే వాక్యం విని దాని ప్రకారం ఉండకపోవటం మరీ ఎక్కువ విశ్వాసం. కాబట్టి ఇక్కడ గమనించండి, వారికి ప్రకటింపబడినట్లు, యూదులకు ప్రకటింపబడినట్లు మనకి ప్రకటించబడింది. వారు విన్న వాక్య ప్రకారంగా వారు ఉండలేదు. చాలా మంది ఈ రోజు కూడా, అంటే యూదులే కాదండి, చాలా మంది ఈరోజు వారికి వాక్యం ప్రకటించబడిన తర్వాత దాని ప్రకారంగా వారు ఉండటం లేదు. కాబట్టి గమనించండి, వారు విని వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం. వాక్యము ప్రయోజనకరమైనదే, అయితే విన్న వారికి అది ప్రయోజనం లేదు. వింటున్నారా? వాక్యం విన్నారు కానీ దాని ప్రకారంగా వారు లేరు, దాన్ని ఇష్టపడటలా, దాని ప్రకారంగా జీవించటలా. కాబట్టి వాక్యం వారి యొక్క ఏపని చేయలేదు. లెట్ మీ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ దిస్. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ మీకు చెప్పలేను బైబిల్లో నుంచి. ఏంటంటే ఉదాహరణ, యేసు క్రీస్తు తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఉన్న ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు, వారు వచ్చి యేసు క్రీస్తు ముందు మోకరిల్లినప్పుడు, యేసు క్రీస్తు వారి మీద తన చేతులు ఉంచి ప్రార్థన చేస్తున్నప్పుడు, సి వాట్ బైబిల్ సేస్ దేర్. అక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో గమనించండి. యేసు క్రీస్తు అక్కడ ఎటువంటి అద్భుత కార్యము చెయ్యజాలకపోయెను. He is not able to do any miracle, any healing. గమనించండి, ప్రజలు వచ్చారు, ఆయన ముందున్నారు. చూడండి, ఒక పాస్టర్ గారు ప్రార్థించడం కాదు, ఒక సువార్తికుడు ప్రార్థించడం కాదు, ఒక ఉపదేశకుడు ప్రార్థించడం కాదు. యేసు క్రీస్తే అక్కడ ఉండి యేసు క్రీస్తు ముందు వాళ్ళు మోకరలేతే, యేసు క్రీస్తు వారి మీద చేతులు ఇచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రార్థనస్తుంటే వారు స్వస్థత పొందుకోలేదని. మరి స్వస్థత పొందుకోలేకపోతే వారు ఎటువంటి స్థితిలో ఉన్నారు? ఈ రోజు కూడా వర్తమాన సంఘం అని పేరు చెప్పుకునే దాంట్లో అటువంటి విశ్వాసులు ఉన్నారు, అటువంటి కాపర్లు కూడా ఉన్నారు. ఎందుకని ఇలాంటి మాట, ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నానంటే, అన్ని ఇని నమ్మకపోవటం, అన్ని ఉండి నమ్మకపోవటం, నమ్మగలిగే స్థితిలో ఉండి నమ్మకపోవటం, అది అహంకారం వల్ల కావచ్చు, గర్వం వల్ల కావచ్చు, పొగడం వల్ల కావచ్చు, నాకేం తక్కువలేనది కావచ్చు, నేను ఎందుకు చేయాలన్నది కావచ్చు, అన్నీ నాకే తెలిసినదైనా కావచ్చు, లేకపోతే విన్నా కూడా ఇది నాకేం పనిచేస్తుందిలే అని ఒక అవిశ్వాసమైనగా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మెసేజ్ చర్చెస్ టుడే. అది ఏది ఏమైనప్పటికీ ఈరోజు వర్తమాన సంఘములో అటువంటి దయ్యము తిరుగుతూ ఉన్నది. ఏంటా దయ్యం అంటే, వాక్యం వింటున్నారు దాని ప్రకారంగా జీవించట్లా, విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం. గమనించండి, యేసు క్రీస్తు వచ్చి వారి మీద చేతులు పెట్టినప్పుడు అక్కడ ఏ ఒక్కరి మీద చేతులు పెట్టాను ప్రార్థించినా ఏ ఒక్కడు స్వస్థపడలేదని బైబిల్ చెప్తున్నది. ఎందుకని స్వస్థపడలేదు? వారిలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి. బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్, ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీ మిరకిల్ ఇన్ హిస్ ఓన్ టౌన్. ఆయన సొంత పట్టణంలో ఆయన ఒక్క కార్యము కూడా చేయలేకపోయాడు. ఎందుకని? అవిశ్వాసాన్ని బట్టి. అలాగే ఈరోజు ఎంత గొప్ప వాక్యం మనం విన్నప్పటికీ, ఎంత గొప్ప వర్తమానం చదివినప్పటికీ, ఎంత గొప్ప బోధకుడు మనకి బోధించినప్పటికీ, నువ్వు ఎన్నిసార్లు వర్తమాన పుస్తకాలు చదివినప్పటికీ, ఎన్నిసార్లు నువ్వు టేబుల్ పెట్టుకుని విన్నప్పటికీ, ఎన్నిసార్లు నువ్వు పరిశుద్ధ గ్రంథం ఈ మొదల నుంచి ఆ మొదలలో చదివినప్పటికీ, ఎన్నిసార్లు ఏడు ముదల గ్రంథం చదివినప్పటికీ, నీకు ఎంతో చక్కగా 70 వారాలు అర్థమైనప్పటికీ, నువ్వు ఎన్నోసార్లు ఏడు సంఘకాలంలో ప్రతి ఒక్క కోడిని నువ్వు భర్తీ పట్టినప్పటికీ అది నీకు నిష్ప్రయోజనము. నువ్వు లేఖన ప్రకారంగా జీవించకపోయినప్పుడు అది నీ దగ్గర పనిచేయదు. గమనించండి, ఈ కాలపు ప్రవక్త అంటాడు కదా, నీ దగ్గర వాక్యం ఉన్నది, పరిశుద్ధాత్మ నీకు కావాలి. వాక్యము పరిశుద్ధాత్మ రెండు ఒకటే. ఈరోజు చూడు, వాక్యము సాతాను దగ్గర కూడా ఉన్నది. నీకన్నా ఎక్కువ వాక్యము సాతానికి బాగా తెలుసు. మరి సాతాను ఎందుకని పరలోకానికి రాలేడు మనతో పాటు? వాళ్ళు మారు మనసు లేదు, వాళ్ళ అవిశ్వాసం ఉన్నది. అలాగే ఈరోజు నువ్వు లేఖనం ఎంత బాగా అయినప్పటికీ, ఎంత చక్కగా ఉన్నప్పటికీ, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నప్పటికీ, విశ్వాసం లేనప్పుడు, నువ్వు దాని ప్రకారంగా జీవించినప్పుడు దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి అదేంటి? విన్నవారికి
నిష్ప్రయోజనము. గమనించండి, అయితే ప్రయోజనకరమైన వాక్యం మన దగ్గరికి వచ్చింది, అది నువ్వు తీసుకోలేనప్పుడు నీకు నిష్ప్రయోజకమే గాని వాక్యం నిష్ప్రయోజనముగా, అది ప్రయోజనకరమైనదే. వర్డ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ దోస్ హూ రిసీవ్స్ ద వర్డ్. వాక్యాన్ని ఎవరైతే తీసుకుంటారో వారికి అది ఉపయోగకరమైనది, అయితే వాక్యము తీసుకోలేని వారికి అది ఉపయోగం లేదండి. ప్రైజ్ ద లార్డ్. కాగా కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి ఉన్నను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి. ఎవరండి, ఎవరు ప్రవేశింపరంట విశ్రాంతిలో? వారంటే ఎవరు? ఇక్కడ వాక్యం విని దాని ముందు విశ్వాసం ఉంచుకుంటూ ఎవరైతే ఉన్నారో, దాని ప్రకారంగా జీవించుకుంటూ ఎవరైతే ఉన్నారో వారు నా విశ్రాంతిలో, ఏంటిది, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాం. చూడండి, దేర్ ఇస్ ఎ ట్విస్ట్ ఇన్ దిస్ స్క్రిప్చర్. వారికి వాక్యం విన్నారు, వాక్యం వెళ్ళింది, వాక్యం విన్నారు. మనకి వాక్యం వచ్చింది, మనం వాక్యం విన్నాము. వారు విశ్వాసం ఉంచలేదు, మనం విశ్వాసం ఉంచాము. వారు విశ్వాసం ఉంచలేదు కనుక వారు ప్రవేశింపరు, మనం విశ్వసించాము కనుక మనం ప్రవేశిస్తాము. కాబట్టి లోపలికి ప్రవేశించేది ఎవరు? విశ్వసించిన వారు. దోస్ హూ బిలీవ్డ్ విల్ ఎంటర్ ఇన్ టు ద రెస్ట్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని వాక్యం మంది విశ్వాసం ఉంచారో వారు దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తారు. సో ఇట్స్ క్లియర్, అది స్పష్టమైనది. ఏంటో స్పష్టము, విన్నవారు మంచిదే, అయితే విని జీవించిన వారు ధన్యులు. కాబట్టి ఈరోజు మనకి ఏం కావాలా? కేవలం వింటమే కావాలా? కొంచెం నన్ను కండరేషన్ చేయండి. మరి దేవుడు ఏడవ దినం ముందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించను అని ఏడవ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఏడవ దినంలో ఆయన ఏం చేశారా, ఏం చేశారయ్యా అంటే, తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించను అని ఏడవ దినం గురించి ఆయన ఒక చోట చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. ఇదిగాక ఆ చోటనే, ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పున్నాడు. ఆయనేమో పనులన్నీ ముగించి నేను విశ్రాంతిలోకి వెళ్ళానంటున్నాడు, అదే చోట ఆయన ఏమంటున్నాడు, వారు మాత్రం రారంటున్నాడు. అంటే దేవుడు విశ్రాంతిలో ఉంటాడు, అదే సమయంలో విశ్రాంతిలోకి రాకుండా దేవుడు కొంతమంది ఆపుతున్నాడు, అలాగే విశ్రాంతిలోకి రావడానికి దేవుడు కొంతమందికి అనుమతినిస్తున్నాడు. సో 3 things ఆర్ హ్యాపనింగ్ హియర్. ఇక్కడ 3 కార్యములు జరుగుతున్నాయి. కాబట్టి గమనించండి, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అన్న మాట నిశ్చయం. Seeing therefore it remained that some must enter there in. కాబట్టి ఏదో విధంగా కొంతమంది లోపలికి వస్తారన్నమాట మనకు అర్థమవుతున్నది. ఆమేన్. ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుక. ఎందుకని వాళ్ళు లోపల రాలేదండి? బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. అవిశ్వాసం బట్టి వారు లోపలికి రాకుండా దేవుడు వారిని ఆపేశాడు. వారు రాకముందే దేవుడు ఏమంటున్నారు, వారు ప్రవేశింపరు. సో ఇట్ డిసైడెడ్, అది ఇంకా జరగల. ఇట్ షుడ్ బి హ్యాపెన్ థింగ్ అది జరగవలసి ఉన్నది. అయితే దేవుడు ఏమంటున్నాడు ముందు, కానీ వారు రారు, విశ్రాంతిలోకి రారు. సో దేవుడు ఏం చేశారంటే ఆయన పని చేసేటప్పుడే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో కూడా నిర్ణయిస్తాడు. హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు, నేడు మీరు ఆయన మాట వినని ఎడల మీ హృదయములు కఠినపరుచుకునిపడని వెలుగు చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావిది గ్రంథములో నేడని ఒక నిర్ణయం నిర్ణయిస్తున్నాడు. దేని కొరకు? ఆయన లోపలికి రావడానికి మళ్ళా ఈరోజు దేవుడు మనకు ఒక రోజు నిర్ణయించారు. ఆ రోజునే మనం ఏడవ దినం అంటున్నాము, ఆ రోజున మనం ఏమంటున్నామంటే విశ్రాంతి అంటున్నాము. అయితే దాని గురించి ఇంకొంచెం స్పష్టంగా చూద్దాం. యెహోషువా వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరి యొక్క దినం గురించి ఆయన చెప్పకపోను. చాలా మంది అంటారు విశ్రాంతి దినం అంటే అది అయిపోయింది, దేవుడు 40 ఏళ్ళు వాళ్ళు నడిపించి తీసుకొచ్చి కణానికి వదిలిపెట్టేది, కణాని నుంచి అంత విశ్రాంతి అంటున్నాడు. అయితే యెహోషువా చెప్పిన తర్వాత మళ్ళా దావీదు చెప్తున్నాడు. యెహోషువా ఏంటి, అప్పుడు జరగబోయే కాలం చెప్తున్నాడు. దావీదు ఏం చెప్తున్నాడు, రాబోయే కాలం గురించి చెప్తున్నాడు. కాబట్టి అపొస్తలుడైన పౌలు అంటున్నాడు ఇక్కడ 9వ వచనంలో, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచున్నది. There remained therefore a rest to the people of God. ఎవరికి విశ్రాంతి నిలిచున్నది? పీపుల్ ఆఫ్ గాడ్ అంటే ఎవరు? దేవుని యొక్క ప్రజలు. దేవుని యొక్క ప్రజలకి విశ్రాంతి నిలిచున్నది. అవిశ్వాసం కలిగిన వారికి కదిలేనే లేదు, దేవుడు తీసేసిన వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే స్పష్టంగా చూడండి మళ్ళీ ఒకసారి, లెట్ మీ రీడ్ ఇట్ అగైన్.
ఎందుకనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యమును ముగించి విశ్రమించను. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, ఈరోజు మనం ఉన్నది 7వ దినం, 8వ దినం బైబిల్ ప్రకారంగా 8వ దినం మనం ఉన్నది. 7వ దినం అంటే విశ్రాంతి దినం, ఎవరు ఏ పని చేయకూడదు. నేను మీ గతంలో చెప్పినట్టుగా మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను, నిన్న శనివారం కానీ మీరు యూదుల దేశం ఇజ్రాయెల్కి వెళ్ళినట్లయితే ఏ షాపు తెరిచుండదు, ఎవరు ఏమమ్మడు, ఏ ఒక్క బండి ఏ ఒక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా తిరగదు, అన్నీ ఆపేస్తారు వాళ్ళు. ఎందుకని ఆపేస్తారంటే విశ్రాంతి దినం అని పాటిస్తున్నారు, యూదులు విశ్రాంతి దినంగా దాన్ని పాటిస్తున్నారు. అయితే అది యూదులకి ఇవ్వబడిన విశ్రాంతి దినం, మనకి ఇవ్వబడిన విశ్రాంతి దినం కాదు. మన విశ్రాంతి దినం వేరే, ఆరాధన కొరకు మనం కూడుకునే దినం ఒకటి. అయితే ఇక్కడ విశ్రాంతి దినం మనం కూడుకోవడం లేదండి, విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత దినం మనం కూడుకుంటున్నాం. కాబట్టి ఆ చిన్న స్పష్టతను మనం ఎరగవలసి ఉన్నది. అయితే లోకంలో ఒక పనిచేసిన వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేస్తారు. ఇక పదవీ విరమణ చేయటమంటే మనం ఏమంటాం, రిటైర్మెంట్ అంటాం. రిటైర్మెంట్ అంటే ఏంటి, ఈ ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళా ఆ వ్యక్తి అదే ఉద్యోగానికి వెళ్ళడు, ఆ ఉద్యోగానికి ఇంకా అతను అర్హుడు కాడు, దాని నుంచి అక్కడ బయటకు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అతను ఏం చేయాలంటే ఇక నా పని అయిపోయింది అని ఆ పని మొత్తం ముగించి ఆయన బయటకు వచ్చేసాడు. ఆ బయటకు వచ్చిన తర్వాత ఇక ఆయన మళ్ళీ దాని లోపలికి వెళ్ళడు కాబట్టి అది ఈ భూ సంబంధమైన విశ్రాంతి. అలాగే దేవుడు కూడా 6 దినములు పనిచేసి 6వ దినము తన పని మొత్తం ముగించేసి 7వ దినం తన మొత్తం చేసిన పని అంతా చూసుకొని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. మళ్ళా దేవుడు సృష్టించలేదండి. సో హీ నెవర్ ఎనీ క్రియేషన్ ఆఫ్టర్ 6th day. 6వ దినము తర్వాత దేవుడు మరేది ఇక సృష్టించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆయన పరిపూర్ణమైన విశ్రాంతి తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే పౌల్ గారు మనం హెచ్చరిస్తున్నాడు, మనం ఆయన మెసేజ్లోకి వెళ్ళే ముందు ఒక మాట కూడా చూద్దాం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆదిశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడదాం. మనం ఏం చేయాలా, అవిధేయత చేత అన్బిలీఫ్ చేత వాళ్ళు లోపలికి వెళ్లకుండా ఆగిపోయారు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే విశ్వాసం చేత లోపలికి ప్రవేశించాలి. కాబట్టి జాగ్రత్త పడదాం అంటున్నాం, బి కేర్ఫుల్ టు ఎంటర్ ఇన్ టు ద రెస్ట్ ఆఫ్ గాడ్. కాబట్టి చూడండి, ప్రవక్త రాసిన వర్తమానం హెబ్రీయులు రాసిన దానికి 4వ భాగం నుంచి మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు ఆలోచన ఏమిటంటే మనం విశ్రాంతికి వెళ్తున్న మార్గంలో ఉన్నట్లయితే విశ్రాంతి అనగా ఏమిటి, అది ఎక్కడున్నది. ఈరోజు చాలా మందికి ఉన్న ప్రశ్న ఇది, విశ్రాంతి అంటే ప్రవక్త చూడండి, ఆ సంఘంలో చేరట, ఒక నిర్దిష్ట విధానమైన బాప్తిజం పొందుట, ఒక నరకంలోని పెద్ద సంఘంలో సభ్యునిగా మారుట, మంచి మంచి దుస్తులు ధరించుట, గొప్ప విద్య కలిగి ఉండుట, ధనం వల్ల మన పని నిలిపివేసి కేవలం పరుండి మిగిలిన జీవితకాలం అంతే విశ్రాంతి తీసుకున్నట మనం ఎలా పిలిచుదాం. ఈరోజు విశ్రాంతి అంటే ఏంటి, ఇంట్లో పడుకోవడం విశ్రాంతి, పెద్ద సంఘంలో చేరటం విశ్రాంతి. ఈ విశ్రాంతులుగా దేవుడు ఇచ్చే విశ్రాంతులు, ఇది లోక సంబంధమైన నీ విశ్రాంతి. అయితే బైబిల్ చెప్తూ చూడండి, ప్రవక్త అన్నాడు ఇది బైబిల్ ఇది ఏమై ఉన్నదో చెప్పినది, మరియు దీన్ని మనం ఎలాగ పొందుకోవాలో చూడండి. అయితే బైబిల్లో చెప్పబడిన ఒక విశ్రాంతి ఉన్నది, నువ్వేం చేయాలా, బైబిల్లో చెప్పబడిన విశ్రాంతి ఏంటో తెలుసుకొని అది ఎలాగ పొందాలో తెలుసుకోవాలి. సో యు నీడ్ టు నో అబౌట్ 2 థింగ్స్. వాట్ ఆర్ దే, అవేంటి, 2 సంగతులు ఉన్నాయి. అదేంటి, బైబిల్ దీని గురించి అసలు ఏం చెప్పింది, అలాగే నువ్వు దాన్ని ఎలాగ పొందుకుంటావు. యు మస్ట్ నో దీస్ 2 థింగ్స్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకి ఒక శుభవార్త ఏంటి అనగా, మనకు ఒక గుడ్ న్యూస్ ఉందండి. ఏంటి గుడ్ న్యూస్, దేవుడు ఒక విమోచకుని అనగా పరిశుద్ధాత్మను పంపాడు. గాడ్ సెండ్ రిడీమర్ అండ్ సేమ్ టైమ్ హి సెండ్ యాజ్ ఎ హోలీ స్పిరిట్. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే విమోచకుని ఎలా పంపాడు, పరిశుద్ధాత్మడికి పంపున్నాడు. కాబట్టి గమనించండి, మరియు మనం వాగ్దాన భూమికి వెళ్ళు మార్గంలో ఉన్నాం. ఇప్పుడు గమనించండి, మనం ఇప్పుడు ప్రయాణం ప్రారంభించాలా, వుడిన్ స్టార్ట్ అవర్ జర్నీ, వీఆర్ ఇన్ ద జర్నీ. ఇప్పుడు మనం ప్రయాణం ప్రారంభించామా, నో సార్, మనం ఎక్కడున్నామంటే ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నాం. కాబట్టి నువ్వు కొత్తగా ప్రయాణం ప్రారంభించినాడు కాదు. నీకు మొదటి నుంచి చెప్పడానికి నువ్వు సర్దుకో, చర్చకొచ్చినప్పుడు బైబిల్ తీసుకోరా, చర్చకునేటప్పుడు శుభ్రంగా ఉండు, నువ్వు మంచి బట్టలు వేసుకో, నీట్గా ఉండు, ప్రార్థన పూర్వకముండు, ఇవన్నీ చెప్పేది కాదండి. నువ్వు అది ప్రయాణం ప్రారంభంలోనికి చెప్పాలి. ఇప్పుడు ప్రయాణం మధ్యలోకి వచ్చినప్పుడు ఎలాగుండాలో నీకు తెలిసి ఉండవలసి ఉన్నది. నువ్వు నీకు చుట్టుపక్కల వాళ్ళు నీకు మాదిరికరంగా, వారికి నువ్వు మాదిరికరంగా ఉండవలసిన ఆ యొక్క స్థితిలో నువ్వు ఉన్నావు ప్రజలు. కాబట్టి గమనించండి,
నేడు ప్రజలు దానిని వివిధ మత విశ్వాసములు మరియు మత శాఖగా చేస్తున్నారు. అయితే దేవుడు మనకు ఒక విమోచకుడిని ఒక పరిశుద్ధాత్మను పంపినప్పుడు మనుషులు ఏం చేశారంటే ఆ పరిశుద్ధాత్మను ఒక భాగం చేశారు, లేదంటే తండ్రిని ఒక భాగం చేశారు, కుమారుని ఒక భాగం చేశారు, ఎవరు భాగం వాళ్ళు తీసుకుని పోయారు. ఇంకొకళ్ళు వచ్చి అసలు తల్లి లేకుండా కుమారుని ఎక్కడి నుంచి పుడతాడు, మాకు తల్లి కావాలని చెప్పి తల్లి కావాలని తీసుకుని పోయారు కొంతమంది. ఇలా ఎవరికి తోచినట్లే వాళ్ళు దాన్ని ముక్కలు చేసుకుంటూ పోయారు. అయితే దేవుడు ఎప్పుడు చూడండి, లేఖనం ఆయన ముక్కలు చేసేవాళ్ళ లేఖనం మొత్తం ఆయన ఇచ్చున్నాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈరోజు మనం మొత్తం కలిపి తీసుకోవాల్సి ఉన్నది. కానీ మన విశ్రాంతి పరిశుద్ధాత్మ అనే దాని మీదనే దేవుడు నిలిచున్నాడు. సో ఇప్పుడు మన విశ్రాంతి ఎక్కడ ఉన్నది? వేర్ వాజ్ అవర్ రెస్ట్? ఇట్ ఈస్ ఆన్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మీద మన విమోచన, మన యొక్క విశ్రాంతి ఆధారపడి ఉంది. ప్రైజ్ లార్డ్. కాబట్టి గమనించండి, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడింది, కానీ వారు విని వారికి విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు. కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనము. పరిశుద్ధాత్మ పంపించబడ్డాడు, పరిశుద్ధాత్మ మీ కొరకు వచ్చున్నాడు, మిమ్మల్ని విమోచించున్నాడు, మీరు ఆయన నమ్మితే ఆయన విశ్రాంతికి ప్రవేశిస్తారు అని వారికి చెప్పిన మాట వారు విన్నారు, కానీ దాని ప్రకారంగా జీవించలేదు. కాబట్టి ప్రవక్తంగా చూడండి, నా ప్రియ సహోదరులారా, ఒక్క క్షణము నన్ను ఇక్కడ నిలవనివ్వండి. సో యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వర్డ్. ఈ యొక్క లేఖనం యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తే ప్రవక్త నన్ను ఇక్కడ కొద్దిసేపు నిలవనివ్వండి. ఎంత వాక్యం బోధింపబడినను, ఎంతగా మీకు వాక్యం చెప్పబడినను, అది బోధింపబడిన విధానం ఎంతగా ఇష్టపడినను లెక్క కాదు. ఈ పాస్టర్ గారు భలే చెప్తారండి, ఆ పాస్టర్ గారు భలే చెప్తారండి, ఆయన చాలా బాగా చెప్తారండి, ఆయన చెప్తే అసలు మర్మాలే మర్మాలండి, ఈయన చెప్తే ఎంత బాగుంటుందో అండి, అసలు అరటిపండు వచ్చి పెట్టినట్టుగా ఉంటుంది పాస్టర్ గారు అని అంటారు కొంతమంది. అయితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకని? ఎంత వాక్యం విన్నా, ఎంత బాగా అది నీకు నచ్చినా, నువ్వు ఎంత పొగిడినప్పటికీ నిన్ను నీవు దానిలో పాలి భాగస్థులు చేసుకునేంత వరకు, అంటే యు బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ యూ. దానిలో నువ్వు భాగమయ్యేంత వరకు దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. అది నీకు కొంత మేలును కూడా చేయదు. ఇట్ డజంట్ హెల్ప్ యూ ఎనీమోర్. అది నీకు ఎటువంటి ఉపయోగం కలుగు చేయదు. ఎందుకని? వారు విని వారితో విశ్వాసం కలిగలేరు కాబట్టి. ప్రైజ్ లార్డ్. లెట్ మీ షో యు అనదర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ దిస్. ఒకవేళ నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళినట్లయితే హౌ డు యూ ఫీల్ దట్ రెస్ట్? ఒకవేళ నువ్వు ఎత్తబడినట్లయితే, ఒకవేళ నువ్వు పరలోకానికి వెళ్ళినట్లయితే, ఒకవేళ నువ్వు విశ్రాంతిలో ప్రవేశించినట్లయితే, ఆ విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఒకసారి చూద్దామా. ప్రవక్తను రాడు, ఒకవేళ నీవు వెళ్ళినట్లయితే ఈ రాత్రి మహిమలో నీ తల్లిని నువ్వు కలుసుకోగలవా? కానీ ఎవరిని కలుసుకుంటావు? యూ మే బి మీట్, యూ మే బి మెట్ యువర్ మదర్, బట్ సీ యూ కుడ్ నాట్ ఏబుల్ టు షేక్ హర్ హ్యాండ్. ఇదేంటిది? నీ పరలోకానికి వెళ్ళినప్పుడు విశ్రాంతిలో ఒకవేళ నీ తల్లి గారిని మరణించుంటే నీ తల్లిని అక్కడ నువ్వు కలుసుకోగలుగుతావు. అయితే ఆమెతో నువ్వు ఖర్చాలు నువ్వు చేయలేవు. ఎందుకని? ఎందుకనగా అటువంటి చేతిని ఆమె కలిగి ఉండలేదు. She doesn't have that kind of hand with her. You know why? She is in other dimension. Ama maroku parimanamlo unnadi. Kabatti nee parimanam veru. It's a human being. You are a human being now. But you know who they are now? They became angelic beings. వారు ఇప్పుడు ఎలా మారారంటే దేవతల యొక్క స్వరూపము, లేకపోతే ఒక దేవుని యొక్క స్వరూపము, లేకపోతే ఒక థియోఫరీని కలిగి ఉన్నారు. ప్రైజ్ లార్డ్. కాబట్టి చూడు, ప్రభువు అన్నాడు, ఇప్పుడు నీవు అనుభూతిని పొందినట్లు ఈ అనుభూతి నీవు అక్కడ పొందలేవు. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు నువ్వు షేక్ హ్యాండ్ ఇచ్చావంటే ఆ వ్యక్తి చేయి నీకు ఇక్కడ తగులుతుంది, ఆ స్పర్శ నీకు తెలుస్తుంది. యు నో దట్ టచ్. కానీ నువ్వు పైకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతావంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు వారు ఇచ్చిన చేతి ఏదైతే పట్టుకున్నావో నీకు ఆ స్పర్శ తెలియదు. నువ్వు పట్టుకున్నట్టుగా అనుభూతి నువ్వు పొందలేవు. సి, ఈ భూమి మీద నీకున్న నీ ఎక్స్పీరియన్సెస్ వేరు, నీ ఫీలింగ్స్ వేరు. పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ నీకు ఎక్స్పీరియన్సెస్ వేరు, అక్కడ ఫీలింగ్స్ వేరు. కాబట్టి కాక ఐదు జ్ఞానేంద్రియములు మన శరీరంలో ఉంచబడి మన అదుపు చేస్తున్నాయి. వీ ఆల్ నో దిస్. వీ హ్యావ్ ఫైవ్ సెన్సెస్ ఇన్ అవర్ బాడీ, దే ఆర్ కంట్రోలింగ్ అవర్ బాడీ. వినోదా, మనకి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు మనకు ఉన్నాయి, అవి మనల్ని నియంత్రిస్తున్నాయి. అయితే ఆమె ఉన్న వాతావరణం వ్యత్యస్తమైనది. అయితే మనము ఈ గ్రహం మీద ఉన్నాం, మనం మాట్లాడితే లేదా ఈ భూమి మీద మనం ఉన్నాం,
ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే నీకున్న ఐదు జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. ఏంటి ఐదు జ్ఞానేంద్రియాలు? కన్ను, ముక్కు, నోరు, ఆ చెవి, ఆ స్పర్శ. ఈ ఐదు నీకు ఇక్కడే పనిచేస్తాయి. నీకు పైకి వెళ్ళిన తర్వాత ఇవి నీకు పనిచేయట్లేదు అక్కడ. అక్కడ ఎందుకని పనిచేయట్లేదంటే అది ఒక వేరొక వాతావరణ స్థితి అక్కడ ఉన్నది. వ్యత్యాసమైంది. దర్ ఇస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇన్ హెవెన్. సో అది నీకు అక్కడ పనిచేయదు. కాబట్టి చూడండి, రౌత అన్నాడు, అది ఒక భర్తను లేక ఒక భార్యను పోయి ఉన్నది. పరలోకములో పెళ్లి చేసుకుండ్రు లేక పెళ్లి గీయబడరు. ఏంటండ? మా ఇంట్లో తరచుగా జరుగుతూ ఉంటుంది ఈ సంఘటన. మా మిస్సెస్ అంటూ ఉంటుంది తరచుగా, వచ్చే జన్మలో కూడా నేనే నీకు భార్యగా బాగుంటాం. ఏమంటే మా అమ్మాయి వచ్చి అంటది, ఇంకో జన్మ అన్నది లేదు అంటది. ఎందుకంటే మళ్ళా మనం ఇంకో జన్మలోకి వెళ్ళి పెళ్లి చేసుకోవడం లేవు. ఇంకొక వాతావరణ స్థితిలోకి వెళ్ళేప్పుడు అక్కడ పెళ్లి చేసుకోవడాలు ఏమి లేవు. మన యొక్క స్థితి మారుతుంది. అంటే ఎందుకంటే భూ సంబంధమైన ఏవైతే మనలో కొన్ని గ్రంథులు ఉంటాయో అక్కడ పనిచేయవు. అటువంటి స్థితిలోకి మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి గమనించండి, పరలోకంలో పెళ్లి చేసుకుండ్రు లేక పెళ్లికి ఇవ్వడరు. ఎందుకు? అక్కడ ఉన్నది ఒక వ్యత్యాసమైన ప్రేమ. భూ సంబంధమైన ప్రేమ కానీ అక్కడ ఉన్నది. అంటే ఒక మనిషిని చూసినప్పుడు ఆకర్షించే ప్రేమలు ఉండవు అక్కడ. నాకు వీళ్ళు నచ్చారు, నాకు వీళ్ళు బాగున్నారు, నా హైట్కి సరిపోతారు, నా వెయిట్కి సరిపోతారు, నా కలర్కి సరిపోతారు, నా ఆస్తికి సరిపోతారు, లేకపోతే ఇవన్నీ అక్కడ పనిచేయమండి. ఎందుకని పనిచేయమంటే ఇట్ వాజ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ విచ్ వాజ్ ద హెవెన్. ప్రలోకంలో ఏముండదంటే ఒక ప్రత్యేకమైన వ్యత్యాసమైన ప్రేమ అక్కడ ఉన్నది. అక్కడ ఏ లైంగిక వాంఛ కూడా అక్కడ ఉండదు. దేర్ ఇస్ నో పర్సనల్ డిజైర్స్ ఇన్ ద హెవెన్. అక్కడ పరలోకానికి వెళ్ళినప్పుడు ఏంటి, భూ సంబంధమైన శరీర సంబంధమైన కోరికలు అక్కడేమి ఉండవు. ఈ ఆ కాలములన్నీ గతించిపోయినవి. అవన్నీ ఇక్కడే ముగిసిపోతున్నాయండి. ఇవన్నీ ముగిసిపోయిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్తావు. నువ్వు ఇక్కడ జీవించినట్టుగా అక్కడ జీవించలేవు. ఎందుకనగా ఆ స్థితి వరకు నీవు సృష్టించబడలేదు. నీవు భూమి మీద ఎలా ఉండాలో దీని కొరకు నువ్వు నిర్మించబడ్డావు. పరలోక స్థితి కొరకు నిర్మించబడలా. కాబట్టి ఇక్కడ ఉన్నదాన్ని మార్చి నీకు అక్కడే ఉండడం జరుగుతూ ఉన్నది. అక్కడ నీవు కేవలము వేచి చూస్తున్నావు. ఎక్కడైతే మీరు ఒక పురుషునిగాను మరి ఒక స్త్రీనిగా సృష్టించబడ్డారో ఆ స్థితికి తిరిగి వచ్చిన వరకు మీరు ఆశిస్తున్నారు. అంటే నువ్వు ఎక్కడ దేవుడు ఆ ఏదైనా తోటలో ఒక స్త్రీగాను పురుషుగా సృష్టించాడు ఆ స్థితికి మళ్ళా మనం తిరిగి వెళ్తున్నాం. సో ది క్రియేషన్ ఆఫ్ ది సిక్స్త్ డే, ఆరో దిన యొక్క సృష్టి ఏం జరిగిందో ఆ స్థితిలో నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. దాని నుంచి నువ్వు బయటకు వచ్చున్నావు, బయట నుంచి మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళబోతున్నావు. కాబట్టి ఆ స్థితిలోనే దేవుడు భూమి యొక్క ధూళిలో నుండి ఆ శరీరము లేపి దాన్ని మహిమపరచును. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నువ్వు మట్టిలో కలిసిపోయినప్పటికీ, నీళ్ళలో కలిసిపోయినప్పటికీ, అగ్నిలో కలిసిపోయినప్పటికీ, నువ్వేమైనా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి లేపి ఆ శరీరాన్ని ఆయన మహిమపరుస్తాడు. హి విల్ గ్లోరీ యువర్ బాడీ ఫ్రమ్ ది డస్ట్, ఫ్రమ్ ది వాటర్, ఫ్రమ్ ది ఫైర్. ఆయన ప్రతి ఒక్క దానిలో నుంచి నీ యొక్క శరీరాన్ని ఆయన మహిమపరుస్తాడు. అప్పుడు నువ్వు చూస్తావు, అప్పుడు రుచి చూచదవు, స్పర్శించదవు, వాసన చూచదవు, విందు మరియు సహవాసించవు. విందులో ఉంటావు, అక్కడ నువ్వు సహవాసం కూడా కలిగి ఉంటావు. మనం ఎన్నటికీ ఎరగమన్నటువంటి దాన్ని దేవదూత జీవితము మనం ఎన్నటికీ కలిగి ఉండలేము. మనము మనంలాగే ఉంటాము. అయితే దేవదూత యొక్క ఆ పోలికలోకి మనం రాము. మనము దేవుని యొక్క పోలికలోకి మనం వెళ్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దేవదూత సృజించాడు. అయితే ఆయన నిన్ను మరియు నన్ను పురుషునిగాను మరియు స్త్రీనిగా సృజించాడు. ఆయన యొక్క ఆశీర్వదింపబడి రాకడలో మనం ఎప్పటికీ ఉండదాము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకో మాట కూడా నేను చెప్పను, దూతల్లో ఎవరు స్త్రీలు లేరు. ఆమేన్. దేర్ ఇస్ నో ఉమెన్ ఏంజల్. ఆల్ ఏంజల్స్ ఆర్ మేల్ ఏంజల్స్. కాబట్టి మరి ఇక్కడ స్త్రీలుగా మనం ఉన్నాం కదా, మనమంతా పరలోకానికి వెళ్ళాక మనం పురుషులు అయిపోతామా? నువ్వు సార్ ఇక్కడ ఎలాగ ఉన్నాం మనం అక్కడికి అలాగే వెళ్తున్నాం. బట్ యు విల్ గెట్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ.
ఆ శరీరానికి ఈ భూమి మీద ఉన్న శరీరానికి అక్కడ ఉన్న శరీరానికి తేడా ఏంటంటే ఇక్కడున్న శరీరానికి రక్తం ఉన్నది, మాంసం ఉన్నది, నెప్పు ఉన్నది, గుండు కొట్టుకోవటం ఉంది, శ్వాస తీసుకోవటం ఉన్నది, ఆకలి ఉన్నది, దాహం ఉన్నది, ఎండ వస్తే ఎండలో మనం తిరగలేని స్థితి ఉన్నది, ఈ రంగులు వాతావరణాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే నువ్వు పైకి వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఆకలి లేని ఒక శరీరము, దప్పికి లేని ఒక శరీరము, అక్కడ ఎండ తగలని ఒక నీకు శరీరము, నొప్పి బాధ లేని ఒక శరీరము, అంటే ఒక మహిమకరమైన శరీరము నువ్వు అక్కడ కలిగి ఉంటావు. యూ విల్ గెట్ ఏ గ్లోరిఫైడ్ బాడీ ఇన్ ద హెవెన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వి వాంట్ టు గో టు ద హెవెన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అని అన్నారు చూడండి, కాగా జగత్తుకి పునాది వేయబడినప్పుడే. కాబట్టి సో దేర్ ఫోర్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్ ఆయన కార్యములన్నింటినీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గురించి చూడండి, ఈ ఆయన ఎప్పుడు చెప్పాడు? జగత్తుకి పునాది వేయబడినప్పుడే, అట్ ది టైమ్ ఆఫ్ ది ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్, జగత్తుకి పునాది వేసే టైంలోనే ఆయన ఏం చెప్తున్నాడు? నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారిని విశ్రాంతిలో ప్రవేశింపరు. యాజ్ ఏ ప్రామిస్ దే వుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది రెస్ట్ ఆఫ్ గాడ్. ఆయన అంటున్నాడు నేను వాగ్దానం చేసినట్టుగా వారు రారు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనము విశ్రాంతి ప్రవేశిస్తున్నాము. వారిని ఏమంటున్నాడు ఆయన? వీరు రారని ఆపుతున్నాడు, మనలేమో జాగ్రత్తగా ఉండరని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇద్దరితో ఒకే వచనంలో మాట్లాడుతున్నాడు, వారు రారు, మీరు జాగ్రత్తగా ఉంటే వస్తారు. వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా భయం కలిగి ఉందాం. ఎవరికి భయం కలిగి ఉండాలా? ఈరోజు సమస్య ఏమంటారా? పాస్టర్ గారు అంటే భయాలు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి అంటే భయం ఉంటుంది. అలాగే సంఘంలో కాపర్ అంటే భయం ఉంటుంది. సొసైటీలోకి అక్కడ ఒక వ్యక్తి అంటే భయం ఉంటుంది. ఎందుకు? వాళ్ళు చూస్తే మనల్ని ఏమంటారో, వాళ్ళ ముందు చేయ మనం కొన్ని పనులు, వాళ్ళు లేనప్పుడు ఆ పనులు చేస్తూ ఉంటాం. ఎందుకని? వాళ్ళంటే భయం. అయితే వాస్తవంగా నువ్వు భయపడాల్సింది ఎవరికి? దేవుడికి నువ్వు భయపడాలి. మనం దేవుడికి భయపడమండి, కనిపించే మనుషులకు మనం భయపడతా ఉంటాం. కాబట్టి గమనించండి, దేవుడు ఒక సంపాదని కలిగి ఉన్నాడు. ఆ ఏడవ దినమున 1000 సంవత్సరముకు సమానము, 1000 ఏళ్ల పాలనకు మాదిరిగా ఉండదు. సో వాట్ ఇస్ ద రెస్ట్? ఇట్స్ నాట్ అబౌట్ వన్ డే, ఇట్స్ అబౌట్ 1000 ఇయర్స్. ఇప్పుడు మన మీద చూసే ఆ సంపాద ఏంటి? మన మీద చూసే ఆ విశ్రాంతి దినం ఏంటి? మన మీద చూసే ఆ ఏడవ దినం ఏంటి? వాట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ 7th డే? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మిలీనియం, ఇట్ ఈస్ నథింగ్ బట్ ది 1000 ఇయర్స్ ఆఫ్ రూలింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది 1000 ఏళ్ల యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పాలన అయి ఉన్నది. అది 1000 ఏళ్ల పాలన సాదృశ్యంగా ఉన్నది. ఆ ఏడవ దినం యొక్క మర్మం అదే ఉన్నది, ఆ విశ్రాంతి దినం యొక్క మర్మం అదే ఉన్నది. కాబట్టి గమనించండి, కాబట్టి దేవుడు ఏడవ దినం తన కార్యమునిటి ముగించి విశ్రమించను అని ఏడవ దినం గురించిన ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఏడవ దినమున తన కార్యమునిటి ముగించి విశ్రమించిన దేవుడే, అది వ్యక్తిగత సర్వనామం, చూడండి, అది పర్సనల్ నామం అని అంటున్నాడు. అది విశ్రమించినది దేవుడే. విశ్రాంతి తీసుకున్నది ఎవరు? మనమా? దేవుడా? గాడ్ హింసెల్ఫ్. అదే ఆయన అంటున్నాడు, ఆయనే నా విశ్రాంతిలోకి వారు ప్రవేశిస్తారు, మీరు వారు ప్రవేశించరు, మీరు ప్రవేశిస్తారు అంటాడు. కాబట్టి లెట్ మీ గో లిటిల్ మోర్ డీపర్. దేవుడు భౌతికంగా విశ్రమించాడు. దేవుడు తన చేసిన పని నుంచి భౌతికంగా విశ్రమించాడు. శారీరకంగా 6 దినములు ఆయన భూమి ఆకాశంలో చేసి 7వ దినము తన పని అంతటి నుంచి విశ్రమించాడు. ఆయన ఒక 1000 సంవత్సరం విశ్రమించాడు. హౌ మెనీ డేస్ గాడ్ టుక్ హిస్ రెస్ట్? వన్ డే, వన్ వీక్, వన్ ఇయర్, 1000 ఇయర్స్ ఇట్ టుక్ రెస్ట్. సో గాడ్ దేవుడు ఎంత కాలం విశ్రాంతి తీసుకున్నాడంటే, ఒక దినము కాదండి, వారము కాదు, సంవత్సరము కాదు, ఎన్ని దినములు అంటే 1000 ఏళ్ల విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి భూమి మీద ఒక దినము పరలోకంలో 1000 సంవత్సరములకు, లేకపోతే పరలోకంలో 1000 సంవత్సరములకు భూమి మీద ఒక దినము సమానం. అయితే వాస్తవానికి దీని ఒక ఉద్దేశం ఏంటంటే, పేతురు రాసిన పత్రికలో ఒక సంగతి ఉన్నది. 2వ పేతురు, 2 పీటర్, 2 పీటర్ చాప్టర్ 3 వర్స్ 8, 2 పీటర్ చాప్టర్ 3 వర్స్ 8, 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోబడి ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినములను ఉన్నది. దేవుని దృష్టికి ఎలా ఉంటుందంటే, ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరములు ఒక దినము. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎన్ని రోజులు పనిచేశాడు? 6 రోజులు పనిచేశాడు. అంటే దేవుడు ఎంతకాలం పనిచేసినట్టు? 6000 సంవత్సరములు దేవుడు పనిచేసినట్టు. ప్రజలు మరి దేవుడు ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు? 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు. అంటే దేవుడు ఎంతకాలం విశ్రాంతి తీసుకున్నట్టు? 1000 సంవత్సరములు దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లు. కాబట్టి గమనించండి, దేవుడు ఏది చెప్పినా ఏది చేసినా దానికంతా ఒక లెక్క ఉంటుంది.
ఆ లెక్క ప్రకారం మనం వెళ్ళినప్పుడు దెన్ వి ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్. ఇఫ్ యు నో డీపర్ దీస్ థింగ్స్ దెన్ యూ అండర్స్టాండ్. ఈ యొక్క లేఖనం గురించి ఆ లోతురు గారు మీరు గమనించినట్లయితే అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి గమనించండి, ఆయన ఏం చెప్పాడు చూద్దాం. బహుకాలంలోకి పిమ్మట ఒక పరిపూర్ణమైన విశ్రాంతి వస్తుంది దావీ చెప్పినాం. ఇప్పుడు దేవుడు ఎలాంటి విశ్రాంతి అయితే తీసుకున్నాడో అలాంటి విశ్రాంతి రాబోతుందని దావీ చెప్తున్నాడు. అయితే దేవుడు యూదులకి లేకపోతే ఇజ్రాయల్కి ఇచ్చిన విశ్రాంతి వేరు, ఆయన ఇస్తానని చెప్పిన విశ్రాంతి వేరు, ఆయన తీసుకున్న విశ్రాంతి వేరు. సో వాటి గురించి మనం మాట్లాడదాం. దేవుడు ఏడవ దినమును తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించను. దేవుడు సబ్బాత్ దినమును ఆశీర్వదించి గాడ్ బ్లెస్ ది సెవెంత్ డే, దీన్ని అరణ్యంలో యూదులకు ఇచ్చారు. హీ హాస్ గివెన్ ఇట్ టు జూస్. ఆయన దాన్ని ఎవరికి ఇచ్చారండి? అరణ్యంలో ఇన్ ద విల్డర్నెస్ హీ హాస్ గివెన్ టు ది జూస్. ఆయన అరణ్య మార్గంలో ఉన్నప్పుడు యూదులకి ఆశీర్వదించి సబ్బాతుని వారికి ఇచ్చాడు. దేవుడేమో 1000 ఏళ్ళు విశ్రాంతి తీసుకున్నాడు, సబ్బాత్ అనే ఒక దినమునేమో విశ్రాంతి దినమును యూదులకి ఇచ్చున్నాడు. ఏమా వాక్యము విశ్వాసంతో కలిగి లేదు కనుక అవిశ్వాసం వాళ్ళని వారు ప్రవేశింపలేదు. ఇప్పుడు దేవుడేం చేశాడు, మీరు విశ్వాసంగా ఉన్నట్లయితే మీరు కానుకు వస్తారన్నప్పుడు వారు విశ్వాసంగా ఉండలేదు, కాబట్టి వారి కాన లోపలికి ప్రవేశించలేకపోయారు. ఎంతమంది ప్రవేశించారా అంటే ఇద్దరు ప్రవేశించారు. 20 లక్షల మంది ప్రజలు వస్తే దాని లోపల అడుగు పెట్టిన వాళ్ళు ఎవరు? ఇద్దరు మాత్రమే, యెహోషువా కాలేబు, ఇద్దరు మాత్రమే అడుగు పెట్టున్నారు. ఇంతకాలమైన తర్వాత, అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు దావీదు అంటున్నాడు మరలా నేడని ఒక దినాన్ని నిర్ణయిస్తున్నాడు. ఈ సేస్ దట్ టుడే ఈజ్ మెన్షనింగ్ ది అదర్ డే. దావీదు మరణించాక కొన్ని 100 సంవత్సరములకు దావీదు కుమారుడు ఉద్భవించాడు, ఆయనే యేసు. మీరు నా మాట విని యెడల మీ హృదయములను కఠినపరుచుకొనుడి. ఇప్పుడు 9వ వచనములో ఆయన ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూద్దాం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎవరికి ఉన్నది? దేవుని యొక్క ప్రజలకి. ఎందుకనగా సబ్బాతు యందు దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యేసుక్రీస్తు యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించను. ఇప్పుడు చూడండి, దేవుడే నీకు ఒక వాగ్దానం ఇచ్చున్నాడు, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, నీకు విశ్రాంతి ఇస్తానని చెప్పాడు, విశ్రాంతి తీసుకొస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రవక్త అన్నాడు చూడండి, కొన్ని లేఖలను తీసుకొని దీన్ని మనం తీసుకుందాం, మాట్లాడదాం. 6 దినముల్లో దేవుడి సృష్టిని చేసినప్పుడు 7వ దినం ఆయన విశ్రమించాడు, మరియు ఇక ఏ పని చేయలేదు, ప్రభువు నామస్తుతి గలుగాక. ఆయన ప్రపంచం నిర్మించి పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు, దానిపైన దృష్టి ఉంచి విశ్రాంతిలోకి వెళ్ళాడు. ప్రపంచం మొత్తం తయారు చేసి అంతా బాగుంది అనుకున్న తర్వాత అప్పుడు దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు, మరియు ఏ ప్రపంచాన్ని మరలా నిర్మించడానికి ఆయన తిరిగి రాలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆయన పని పూర్తి చేశాక మళ్ళా అరే రే పైన ఆపేశాను ఇది చేయలేదే అని మళ్ళీ ఆయనకు చేసింది ఏది లేదు. ఆయన మొత్తం సంపూర్తి చేసి అంతా బాగుందని ఎదిగి దాన్ని ముగించాడు. ఏమని ఆ 1000 సంవత్సరాల తర్వాత అప్పుడు పాపం ప్రవేశించింది. ఎప్పుడు పాపం వచ్చింది? దేవుడు విశ్రాంతి ఉన్నప్పుడు పాపం రాలేదండి. జస్ట్ కీప్ రిమెంబర్ దిస్ థింగ్, 7వ దినములో పాపం రాలేదు. అయితే ఈ దినము సబ్బాత్ దినము కూడా పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు. నిజమైన సబ్బాత్లో కనుక ప్రవేశిస్తే ఇఫ్ యు ఎంటర్ ఇట్ రియల్ సబ్బాత్ డే యు నెవర్ డూ ఎనీ సిన్. నువ్వు ఏ పాపము చేయవు. యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీ సిన్. ఏ పాపం నువ్వు చేయలేవు. యు కాంట్ డూ ఎనీ సిన్. నువ్వు అక్కడ చేయడానికి వీల్లేదు. యు వోంట్ డూ ఇట్. నువ్వు దాన్ని అక్కడ చేయలేవు, చెయ్యవు. ఎందుకని దేవుడు ఒక నిజమైన విశ్రాంతిలో నువ్వు పాపం చేయవు. కాబట్టి దాన్ని అర్థం గమనించండి, ఇంకా ఈ దినం పాపం జరుగుతున్నదంటే మనం ఇంకా విశ్రాంతిలోకి వెళ్ళలేదని. విశ్రాంతిలోకి నువ్వు వెళ్ళామంటే నువ్వు పాపం చేయవని. కాబట్టి ఈరోజు ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చి మనం విశ్రాంతిలోకి వెళ్ళామంటారు. విశ్రాంతి ఇక్కడ ఏదో కాదండి, 1000 ఏళ్ళ పాలన. సో సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ వీఆర్ ఇన్ ది మిలీనియం రీజియన్. నో సార్, వీఆర్ నాట్ ఇన్ ద మిలీనియం రీజియన్. ఇఫ్ యూఆర్ ఇన్ ద మిలీనియం రీజియన్ యూ కాంట్ ఏబుల్ డూ ఎనీ సిన్. ఒకవేళగా నువ్వు 1000 ఏళ్ళ పాలనలో ఉన్నట్లయితే నువ్వు పాపం చేయలేవు. ఆ కారణం బట్టి మనం ఇంకా విశ్రాంతి ప్రవేశింపలా. ఎందుకని ప్రవేశింపలా? ఇంకా పాపం జరుగుతున్నది కాబట్టి. నువ్వు పాపంలో ఉన్నప్పుడు విశ్రాంతిలో ఉండవు, విశ్రాంతిలో ఉంటే అక్కడ పాపం ఉండవు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ఎప్పుడు పాపం ప్రవేశించింది? 1000 సంవత్సరముల తరువాత. 6000 సంవత్సరాలు దేవుడు పనిచేశాడు, 7వ విశ్రాంతి తీసుకున్నాడు, విశ్రాంతి తర్వాత అప్పుడు పాపం ప్రవేశించింది. అలాగే ఈరోజు సంఘం మొత్తం కూడా 6000 సంవత్సరములు పాపంలో కొట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె అక్కడి నుంచి బయటకు వస్తుంది, 7వ వేలోకి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆమె 7వ వేలో పాపం చేయలేదండి. 7వ వేలో అక్కడ వివాహం చేసుకోవడం లేదండి.
ఏడో వేయిలో అంటే ఒక విశ్రాంతిలో ఆ వెయ్యేళ్ళ పాలనలో ఎలాగుంటుందంటే స్త్రీ పురుషుల కలయిక ఉండదు. స్త్రీ పురుషుల కలయిక ద్వారా పిల్లలు పుట్టే పని ఉండదండి. ఎటువంటి స్థితి అక్కడ కలిగి ఉన్నామంటే దేవుని యొక్క సారూప్యతలో, దేవుని యొక్క పోలికలో ఆయనతో కలిసి మనం పరిపాలన చేసేవారిగా ఉన్నాం. అంతేగాని ఈ భూమి మీద ఈ నేలలో ఈ లైట్లు వేసుకొని ఈ మైకులు పెట్టుకొని మనం ప్రసంగం చేసే స్థితిలో ఉండము. ఎందుకని ఉండము? వీ విల్ బి ఇన్ ది అదర్ డైమెన్షన్. మనం వేరొక పరిమాణంలో మనం ఉంటాము కాబట్టి వెన్ యూఆర్ ఇన్ ది అదర్ డైమెన్షన్ విచ్ వాజ్ హెవెన్. ఆ వేరొక పరిమాణం అంటే ఏదో కాదండి, అది పరలోకమై ఉన్నది. మీరు పరలోకంలో ఉన్నప్పుడు ఆర్ ఏబుల్ టు యూస్ దిస్ కైండ్ ఆఫ్ మైక్సెస్ లేర్, దిస్ కైండ్ ఆఫ్ పిఏ సిస్టమ్స్ లేర్. ఈ పబ్లిక్ అడ్రెస్సింగ్ చేస్తే ఈ సిస్టమ్స్ తీసుకొచ్చి నువ్వు పరలోకంలో మీటింగ్లు పెట్టగలవా? ఆర్ ఏబుల్ టు గివ్ ఎనీ లైవ్ సర్వీస్ ఫ్రమ్ ది హెవెన్ టు ది ఎర్త్? ఆర్ ఏబుల్ టు యూస్ ఫేస్బుక్ ఫ్రమ్ ది హెవెన్? ఆర్ ఏబుల్ టు యూస్ వాట్సాప్ అండ్ ట్విట్టర్ ఫ్రమ్ ది హెవెన్? నో సార్, యూఆర్ నాట్ ఏబుల్ టు యూస్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బికాస్ యు ఆర్ ఇన్ ది హెవెన్. If you are in heaven, you are not able to use all these things. Amen. And gamanchandi ikkada meer gamaninchalsa endante ee rakamaina mic setlu pettukoni nu paralokamku velli meeting lu pettalevu. ఈ రకమైన మైక్ సైట్లు పెట్టుకొని నువ్వు పరలోకంలో ఉంటా అక్కడి నుంచి నువ్వు చేసే సర్వీస్ ని ఇలాగ ఫేస్బుక్ లోను, యూట్యూబ్ లోను, జూమ్ లోను, వాట్సాప్ లోను, ట్విట్టర్ లోను నువ్వు ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవు అంటే అవన్నీ అక్కడ లేవు. నువ్వు అక్కడ ఉన్నట్లయితే ఇవన్నీ చేయవు, ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇవన్నీ చేస్తున్నావు. అలాగే ఇక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు పాపంలో ఉంటున్నావు, పాపం చేస్తున్నావు. అదే అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు పాపంలో ఉండలేవు, పాపం చేయలేవు, ఇవన్నీ వాడలేవు. ఇవన్నీ వార్త నేను విశ్రాంతిలో ఉన్నా, ఇవన్నీ వార్త నేను ఎత్తబడ్డా, ఇవన్నీ వార్త నేను వెయ్యేళ్ళ పాలన ఉన్నామంటే మేము నమ్మే స్థితిలో లేము. ఎందుకంటే మేము వాక్యం నమ్ముతాం కానీ నీ సంగతులు నమ్మం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పాపం ఎప్పుడు వచ్చింది? ఆఫ్టర్ ది 1000 ఇయర్స్, 7వ దినము తర్వాత పాపం వచ్చింది. 6 దినం వల్ల పాపం లేదు, 7వ దినం అయిపోయిన తర్వాత పాపము ప్రవేశించింది. కాబట్టి అప్పుడు క్రీస్తు ప్రాతినిధ్యం వహించాడు, గొర్రె పిల్లల ప్రాతినిధ్యం వహించను. ఇప్పుడు 7వ దినపు విశ్రాంతికి మాదిరిగా దీన్ని యూదులకు ఇచ్చాను. అయితే దేవుడు ఏం చేశాడు చూడండి, ఆయన విశ్రాంతిలో 1000 సంవత్సరములు ఉండి యూదులకు ఒకరోజు ఇచ్చాడు విశ్రాంతి. మీరు ఒకరోజు విశ్రాంతి తీసుకోండి. అలా మళ్ళీ ఏం చేశాడు దేవుడు? దావీదుతో మాట్లాడిచ్చి మనకంటున్నాడు, నేను మళ్ళా మీకు విశ్రాంతి ఇస్తా. ఏ విశ్రాంతి? ఇప్పుడు దేవుడు తీసుకున్న విశ్రాంతి మనకి ఇచ్చేది, యూదులకు ఇచ్చిన విశ్రాంతి. జాగ్రత్త చూద్దాం. కాబట్టి గమనించండి, ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయిస్తున్నాడు. ఏ దినము? దేని గురించి? వేరొక విశ్రాంతి. దేర్ ఇస్ అనదర్ రెస్ట్ ఇస్ కమింగ్. విశ్రాంతి అనగా ఏంటి? అది ఎప్పుడు వచ్చును? వాట్ ఇస్ రెస్ట్? 1 మినిట్ కమ్స్, దేర్ ఇస్ ఎ డే ఫర్ ఈచ్ అండ్ ఎవరి. ప్రతి దానికి ఒక దినం ఉంటుంది. యూ హ్యావ్ టు ఐడెంటిఫై, అండ్ నువ్వు గ్రహించవలసి ఉన్నది. నత్తి పెదవుల చేతను మరియు అన్ని భాషలతోనూ ప్రజలు ఎప్పుడు మాట్లాడతారో, నత్తి పెదవులు, నత్తి వారి పెదవులు, వారు ఏమి మాట్లాడలేరు, వారు నత్తిగా నిలబడతారు, కనబడతారు. అది ఎప్పుడు జరిగినది? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, పెంతెకోస్త దినమనే. ఏంటంటే విశ్రాంతి అంటే ఎలా ఉంటాము? మనం ఈ స్థితిలో ఉండమండి. మన యొక్క స్థితి మారుతుంది, మన యొక్క పరిస్థితి మారుతున్నది, మన యొక్క జీవించే యొక్క పరిమాణం మారుతున్నది. పూర్తిగా శరీరంలో మార్పులు సంతరించుకుంటున్నాయి. ఆత్మీయంగా నేను మాట్లాడుతున్నా, ఆత్మీయమైన స్థితి మారుతున్నది. వారు దేవుని యొక్క ఆత్మను పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ చూడండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పెంతెకోస్తు దినమనే. పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినం వారి మీద కుమ్మరించి పడగానే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు భాషలో దిగారు, మాట్లాడుతున్నారు, స్తుతిస్తున్నారు, జరిగిన సంగతులను చెప్తున్నారు, జరగబోయే మొత్తం చెప్తున్నారు, స్వస్థతలు కలుగుతున్నాయి, అన్ని అకస్మాత్తుగా జరుగుతూ ఉన్నాయి. అది దేవుడు ఇచ్చిన నిజమైన విశ్రాంతి అంటే. గమనించండి, ప్రభు యేసు విశ్రాంతి. ప్రయాసపడి భారమును మోయించిన సమస్త జనరాల నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆల్రెడీ దేవుడు విశ్రాంతి యూదునికి ఇచ్చేసినట్లయితే ఈయనేమంటున్నాడు? నా దగ్గరికి రండి, నేను విశ్రాంతిని ఇస్తాను. ఇస్తానంటే ఏంటి? ఇట్ షుడ్ బి హ్యాపెన్. ఇట్ వాజ్ నాట్ హ్యాపెన్, ఇట్ షుడ్ బి హ్యాపెన్. అది జరిగిపోతే ఆయన ఇస్తానని చెప్పడండి. జరగవలసింది కాబట్టి నేను ఇస్తానంటున్నాడు. ఇట్స్ ఫ్యూచర్ టెన్స్. హి సేస్ దట్ ఐ విల్ గివ్, నేను ఇస్తానంటున్నాడు ఆయన. కాబట్టి యూ మస్ట్ రిమెంబర్ దిస్ వర్డ్స్. నిత్య జీవమును, జెడ్ఓఈ జోయ్ అంటుంది, నిత్య జీవమును. నిత్య జీవం అంటే లెట్ మీ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్, వన్ గుడ్ ఎగ్జాంపుల్. యూ జస్ట్ కీప్ రిమెంబర్ దిస్ థింగ్. వేర్ ఎవర్ యూ గో, ఇఫ్ యూ స్టాండ్ సమ్వేర్, యూ డెంట్ ఫైండ్ యువర్ షాడో. వెన్ యూఆర్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ జోయ్, యూ డెంట్ గెట్ యువర్ షాడో, యూఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ యువర్ షాడో. ఈ జోయ్ అనే స్థితి ఏంటంటే దేవుడున్న స్థితి, ఎటర్నల్ లైఫ్ అన్నమాట, ఎటర్నిటీ, నిత్యత్వం. ఈ నిత్యత్వంలో ఏం నువ్వు కలిగి ఉంటావో తెలుసా?
నువ్వు అక్కడ నిలబడి ఉన్నప్పుడు నీ యొక్క నీడ నీకు కనపడదు. ఏంటది ఇప్పుడు నేను చేయి పెట్టా నీకు నీడ వస్తుందే. సో దాని నాకు అర్థమేంటి, ఒక భూ సంబంధమైన లైట్కి నేను చెయ్యి అడ్డు పెట్టినప్పుడు ఇక్కడ నీడ పడుతున్నది, దాని నాకు అర్థమేంటి? నేను ఇంకా విశ్రాంతిలోకి రాలా, నేను విశ్రాంతిలోకి వచ్చినట్లయితే నా నీడ కనపడదు. ఎందుకని కనపడదు? ఇఫ్ ఐఆమ్ ఇన్ ద ఎటర్నిటీ ఐ డోంట్ ఫైండ్ మై షాడో. నేను నిత్యత్వంలో ఉన్నట్లయితే ఒక నీడ నేను కనుగొనలేను, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ షాడో దేర్. యు నో వాట్ ఇస్ షాడో మీన్స్? డెత్. సో నువ్వు నిత్యత్వం ఉన్నావంటే అర్థం ఏంటంటే యు జస్ట్ పాస్ యువర్ డెత్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ద హెవెన్, ఎంటర్డ్ ఇన్ టు ది ఎటర్నిటీ. బికాస్ యూ కేమ్ ఫ్రమ్ ది ఎటర్నిటీ, నౌ యు ఆర్ గోయింగ్ టు ది ఎటర్నిటీ. నువ్వు నిత్యత్వంలో ఉన్నప్పుడు షాడోని కలిగి ఉండవు, నీడని కలిగి ఉండవు, భూమి మీద నువ్వు కలిగి ఉంటావు. ఎందుకని నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు ఆ నీడ నీతో పాటు ఉంటుంది అంటే నువ్వు మరణమును దాటి అడుగు పెట్టున్నావు. సో మరణము అంటే నీడై ఉన్నది ఛాయ. యు జస్ట్ పాస్ ద డెత్, యు జస్ట్ పాస్ ద షాడో. సో యు డోంట్ గెట్ ఎనీ షాడో ఇన్ ది ఎటర్నిటీ. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నువ్వు నిత్యత్వంలో ఆ యొక్క నీడను నువ్వు కనుగొనలేవు, నీడ ఉండదు. ఇక్కడికి నీడ ఉన్నట్టు అని అర్థము, యు ఆర్ నాట్ ఇన్ ది ఎటర్నిటీ. It is yet to come. So, ippudu inka nee needa kaligina vaadu artham enti, nu nityathamlo levu, adi inka raavalsunnadi. Praise the Lord. Kabadi gamanichandi, what is joy? Joy ante enti? The life of God. Devuni yokka jeevitame aa nityathvam ante, adi manam galiguntunnam. దేవుడు మీలోనికి వచ్చి మీలో భాగమైపోయాను, ఆయన మీకు ఒక జన్మనిచ్చి ఒక కుమారుని గారు మరియు కుమార్తె గారు చేయను. దాని అర్థమేంటి జోయ్ అంటే? దేవుడు మీలోనికి వచ్చి, గాడ్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. హి విల్ బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, యువర్ బాడీ, యువర్ స్పిరిట్. దెన్ యూ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ హిమ్. ఆ తర్వాత నువ్వు ఆయన నీలో ఒక భాగం అవుతావు, నువ్వు ఆయనలో ఒక భాగం అవుతావు. యు బోత్ విల్ బికమ్ వన్. దట్ ఈస్ ఎటర్నిటీ, దట్ ఈస్ జోయ్, దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అది నిత్యత్వం అంటే, అది దైవత్వం అంటే, అది దేవుడితో కలిసినటువంటి అది. అటువంటి స్థితికి ఈరోజు మనం రావాల్సి ఉండదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. వెన్ విల్ ఇట్ హ్యాపెన్? వెన్ యూఆర్ ఎంటర్ ఇన్ టు ది రెస్ట్ ఆఫ్ గాడ్, దెన్ ఇట్ విల్ హ్యాపెన్. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నువ్వు దేవుడి యొక్క విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు అది జరుగుతుంది. అయితే లెట్ మీ షో యూ త్రీ కైండ్స్ ఆఫ్ రెస్ట్ వీ హ్యావ్. అయితే మూడు రకములైన విశ్రాంతులు మనకున్నాయి, అది ఏంటో గమనిద్దాం. మొదటిది, దేవుడు తన పనంతటిని ముగించి దేవుడు తీసుకున్న విశ్రాంతి. ద ఫస్ట్ థింగ్, గాడ్ టుక్ రెస్ట్ ఆఫ్టర్ హిస్ క్రియేషన్ ఆన్ ది సెవెంత్ డే. సో దట్ వాజ్ ద ఫస్ట్ రెస్ట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ రెస్ట్, ధర్మశాస్త్రంలో ఇజ్రాయెల్ దాన్ని పొందుకుంది. ఇన్ ది లా, ఇన్ ది బుక్ ఆఫ్ లా, గాడ్ గేవ్ రెస్ట్ టు ది జూస్. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్న వారికి దేవుడు ఏం చేస్తాడు అక్కడ, దాన్ని వెంబడిస్తున్న యూదులకి దేవుడు ఒక దినమును, ఇస్ ఎర్త్లీ రెస్ట్. అది భూ సంబంధమైన విశ్రాంతి ఉన్నది, దేవుడు తీసుకున్నది పరసంబంధమైన విశ్రాంతి, దేవుడు యూదులకు ఇచ్చింది భూ సంబంధమైన విశ్రాంతి. సో వాట్ వాజ్ ది థర్డ్ రెస్ట్? దేవుల్లో భాగముగా సంఘము దాన్ని పొందుకున్నది. సో ద థర్డ్ రెస్ట్ ఈజ్ ఫర్ ది చర్చ్, థర్డ్ రెస్ట్ ఈజ్ ఫర్ ది బ్రైడ్, విచ్ ఈస్ నథింగ్ బట్ యూ అండ్ మీ. ఈ మూడవ విశ్రాంతి ఎవరికి సంబంధించింది? సంఘము అనగా వధువుకి సంబంధించింది. అంటే ఎవరై ఉన్నారు ఈరోజు? నీవు నేను ఆ సంఘమై ఉన్నాం, ఆ యొక్క వధువై ఉన్నాం. కాబట్టి ఈ మూడవ విశ్రాంతి ఎవరికి? సంఘానికి, అంటే వధువుకి అయి ఉన్నది. కాబట్టి ఈరోజు వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్? వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ది ఫస్ట్ రెస్ట్, వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ది, వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ది, వీఆర్ నాట్ ఫాలోయింగ్ ది సెకండ్ రెస్ట్, బట్ వీఆర్ ఫాలోయింగ్ ది థర్డ్ రెస్ట్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది థర్డ్ రెస్ట్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ది థర్డ్ రెస్ట్. ఆమేన్. వీఆర్ డెడికేటింగ్ అవర్ సెల్ఫ్ ఫర్ ది థర్డ్ రెస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మొదటి విశ్రాంతి కొరకు ఇది చుట్టలేదండి, అది గతించిపోయినది. యూదులకి విశ్రాంతి, యూదులకి ఇచ్చిన విశ్రాంతి మనకు అవసరం లేదండి, ఇది గతించిపోయినది. ఇప్పుడు మనకి ఏం కావాలి? మనకి కావాల్సింది ఈ మూడో విశ్రాంతి. దీని కొరకు మనం ప్రార్థిస్తున్నాము, దీని కొరకు మనం కనిపెడుతున్నాము, దీని కొరకు మనం సమర్పిస్తున్నాము, దీని కొరకు జీవిస్తున్నాము, దీని కొరకు వాక్యాన్ని నమ్మాము, దీని కొరకు బాప్టిజం పొందాము, దీని కొరకు వర్తమానం నమ్మాము, దీని కొరకు అడిగిన మనం ప్రార్థిస్తున్నాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ థర్డ్ రెస్ట్. కాబట్టి ఈ మూడవ విశ్రాంతి గురించి మనం ఇప్పుడు కనిపెడుతున్నాము, ఎదురు చూస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. చూడండి, కొంచెం నన్ను త్వరగా ముగించనివ్వండి. మూడు అన్నది జీవ సంఖ్య. The number third represents life. మూడు అనేది అది జీవానికి సంబంధించింది. దాని ఎందుకు జరుగుతారు? మీరు మూడుని గమనించిన ప్రతిసారి అది జీవమై ఉండరు. గమనించండి, దేవుడు భూమి సృజించినప్పుడు మూడవ దినమనే జీవము కలిగినది. అండ్ ది థర్డ్ డే గాడ్ క్రియేటెడ్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ప్రైజ్ ది లార్డ్.
తండ్రి అగ్నిస్తంభంలో జనులపై ఉండను, జనులతో మాట్లాడమని సిద్ధపరిచిన వ్యక్తి కుమారుడు. దేవుడేమో పైనుండి ఆ కాలంలో అగ్నిస్తంభంలో ఉండి ఆయన నడిపించాడు తండ్రిగా ఉండి. కుమారుడేమో ప్రజల మధ్యలోకి వచ్చి నడిపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడేమో ప్రజల లోపలికి వచ్చి నడిపిస్తున్నాడు. సో తండ్రిగా ఒకడు, కుమారుడిగా, పరిశుద్ధాత్ముగా. అక్కడ మూడవ వెంక ఉన్నది. అయితే అది భూ సంబంధమైన తృత్వం కాదండి, అది లోక సంబంధమైన తృత్వం కాదండి, అది పరసంబంధమై ఉన్నది. ఏంటి ఆ పరసంబంధమైనది అంటే, దేవుడు యొక్క కృపచేత దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఆయన విశ్రాంతిలోకి రావటానికి దేవుడు మన కొరకు కిందకి దిగి వచ్చి ఆయన తన ప్రణాళికను మొత్తం జరిగిస్తున్నాడు. కాబట్టి గమనించండి, దేవుడు యొక్క విశ్రాంతి, ఇజ్రాయెల్ యొక్క విశ్రాంతి, సంఘం యొక్క విశ్రాంతి. సో దేర్ ఆర్ త్రీ రెస్ట్ అక్కడికి అక్కడ ఉన్నాయి. మూడు రకాల విశ్రాంతులు, దేవుని యొక్క విశ్రాంతి, ఇజ్రాయెల్ యొక్క విశ్రాంతి, సంఘం యొక్క విశ్రాంతి. మొత్తము మూడు రకాల విశ్రాంతులు ఉన్నాయి. అయితే ఈరోజు మన విశ్రాంతి ఏంటి, ఎలా పొందుకుంటాం విశ్రాంతి నేను తెలుసుకున్నాం. ఇప్పుడు విశ్రాంతిని ఎలా పొందుకోవాలి? హౌ డు యూ విల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ రెస్ట్? సో దేర్ మస్ట్ బి ఎ సర్టన్ వే టు గెట్ ద రెస్ట్, ఆర్ దేర్ మస్ట్ బి ఎ సర్టన్ వే యు హావ్ టు ఫాలో. ఒక ప్రత్యేకమైన ఒక మార్గం ఉండాలా, లేదంటే ఒక ప్రత్యేకమైన విధానంలో వెళ్ళినప్పుడే నువ్వు ఒక విశ్రాంతిని పొందుకుంటావు. పోతున్నా చూడండి, నీవు ఎన్నడైనా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోనకపోతే నీవు ఎప్పటికీ దేవుని విశ్రాంతిని ప్రవేశింపలేవు. అంటిల్ యు గెట్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ యు ఆర్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద రెస్ట్ ఆఫ్ గాడ్. నువ్వు పరిశుద్ధాత్మను కానీ పొందుకున్నట్లయితే నువ్వు ఎప్పటికీ కూడా దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేవు. సో వాట్ యు నీడ్ టుడే టు గెట్ ఇన్ టు ద రెస్ట్ ఆఫ్ గాడ్? హోలీ స్పిరిట్. ఆమేన్. See, the problem is today, for everything you will ask pastor for prayers. Pastor, I want this. Pastor, I want that. Pastor, I am going to interview. I need your prayers. Pastor, I would like to go to your job. I need your prayers. Pastor, we are going for marriage alliance. We need prayers. Pastor, we are sick. We need prayers. Commissionally. నాకు అయ్యా నాకు ఒంట్లో బాగాలేదు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మా అమ్మాయికి పెళ్లికి వెళ్తాం ప్రార్థన చేయండి, మా అమ్మాయి నింపడానికి వెళ్తాం ప్రార్థన చేయండి, మా అమ్మాయి ఉద్యోగానికి వెళ్తాం ప్రార్థన చేయండి, మా అబ్బాయి సంబంధానికి వెళ్తాం ప్రార్థన చేయండి, మా అబ్బాయికి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాం ప్రార్థన చేయండి, మాకు తగాదాలు ఉన్నాయి ప్రార్థన చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్తాం ప్రార్థన చేయండి, కోర్టులకి వెళ్తాం ప్రార్థన చేయండి, మేము కొత్త ఇంట్లోకి వెళ్తాం ప్రార్థన చేయండి, ఇవన్నీ అంటూ ఉంటాం. అయితే వాస్తవంగా నువ్వు అడగాల్సిన దానికి నువ్వు ప్రత్యేకంగా అడగాల్సిన ఒక భాగం ఉన్నది. ఏంటంటే ఆ భాగము ప్రత్యేకంగా ఒక ప్రార్థన అడగాల్సి ఉన్నది. ఏంటో ప్రార్థన తెలుసా? పాస్టర్, ఐ వాంట్ టు రిసీవ్ హోలీ స్పిరిట్, విల్ యు ప్రే ఫర్ మీ? అయ్యా నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నా కొరకు నువ్వు ప్రార్థన చేస్తావా అని అడగలిగే స్థితిలో ఉన్నావా? నువ్వు ఆ రకంగా నువ్వు ఎప్పుడైనా అడుగున్నావా? హ్యావ్ యు ఎవర్ ఆస్క్డ్ యువర్ పాస్టర్? నో, యు డోంట్ లైక్ టు ఆస్క్ యువర్ పాస్టర్ ఫర్ హోలీ స్పిరిట్, టు రిసీవ్ హోలీ స్పిరిట్. సి, మనం ఎప్పుడు కూడా పాస్టర్ గారిని ఎప్పుడు అయ్యా నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నాకు ప్రార్థన చేయమని అడగమండి. అయితే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూ సంబంధం అడుగుతాము. అయితే ఇట్ ఈస్ ఓకే, ఇట్స్ ఓకే, బట్ ఇట్స్ నాట్ గుడ్. భూ సంబంధమైన అడగటం ఓకే, నేను తప్పనలేను, అయితే అది మేలేనిది కాదు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే పరసంబంధము సంబంధమైన ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు దాని కొరకు ఇక్కడ నీ జీవితాన్ని తయారు చేసుకోవాలి, సిద్ధపడాలి. కాబట్టి వాట్ యూ నీడ్ టుడే? హోలీ స్పిరిట్. See, let me conclude. నువ్వు యేసుక్రీస్తుకు సువార్త విన్నప్పుడు విశ్వాసిగా మారా, దాన్ని నమ్మినప్పుడు, బాప్తిజం పొందినప్పుడు కుమారుడు కుమార్తెగా మారా, ఈ కాలం వర్తమానం చేర్చుకున్న తర్వాత నువ్వు వధువుగా మారా. అంటే నువ్వు లోకల్లో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి నువ్వేమయ్యావు? విశ్వాసిగా ప్రమోషను, విశ్వాసం నుంచి కుమారుడు కుమార్తెకి ప్రమోషను, కుమారుడు కుమార్తెకి ప్రమోషన్ నుంచి ఇప్పుడు ఏమై ఉన్నావు? వధువుగా ప్రమోషన్ అయి ఉన్నావు. సో దట్ వాజ్ నాట్ యువర్ ఎండ్, యు నీడ్ అనదర్ ప్రమోషన్. ఫర్ దట్ ఫైనల్ ప్రమోషన్ యు నీడ్ హోలీ స్పిరిట్. అయితే ఇప్పుడు నువ్వు వధువు అనే స్థితిలో నువ్వు ఆగిపోవు. దట్ వాజ్ నాట్ యువర్ ఎండ్ ఎనీమోర్, యు నీడ్ టు గో ఫర్దర్. యు నీడ్ టు గో ఫర్ ఫర్దర్ స్టెప్. వాట్ ఇస్ ద ఫర్దర్ స్టెప్? ఆ తర్వాత నువ్వు ఇంకొక అడిగే వచ్చినది. ఆ అడిగేన ఉన్నదంటే ఎటర్నిటీ, ద రెస్ట్ ఆఫ్ గాడ్, ఎటర్నిటీ into the heaven, into the body of Jesus Christ. So akkadi nunchi em cheyali? Nittitallo kadugu pettali, paralokallo kadugu pettali, devudu okka vishradhilo kadugu pettali, aa yedogullo kadugu pettali, devullanu bhagamu kadugu pettali. Adugu pettalante for that what you must need Holy Spirit. You must be filled by the Holy Spirit.
until unless you don't get enter into the heaven. నువ్వు పరిశుద్ధాత్మను కానీ పొందుకోకపోతే నువ్వు దానిలోకి అడుగు పెట్టలేవు. వెన్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ దెన్ ఓన్లీ యు ఆర్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో అప్పుడు దానిలోకి అడుగు పెట్టగలవు. దట్ డజంట్ మీన్ అయితే నేను చెప్పేది ఎలా ఉండదు జాగ్రత్త గమనించండి. నేను చెప్పినట్టు ఇంకోలాగా అనుకోవద్దు, అయ్యా నేను పోయిన సంవత్సరం హోలీ స్పిరిట్ పొందుకున్నాను అయితే గ్యారంటీగా పరలోకానికి వెళ్తావా వెళ్ళగలమా అని నువ్వు అడుగుతావేమో. ఇట్ సర్టన్లీ నాట్. నిశ్చయంగా నువ్వు ఎంటర్ అవ్వవు. అదేం భాష గారు ఇప్పటికీ మీరు అన్నారు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే పనులకు వెళ్తావు కదా. యు నో వాట్ ప్రాఫిట్ సార్, యు నీడ్ హోలీ స్పిరిట్ ఈచ్ అండ్ ఎవ్రీ అవర్. వాట్ యు నీడ్ హోలీ స్పిరిట్ ఫర్ వన్ టైం? నో సార్. వన్స్ ఇన్ ఎ ఇయర్? నో. ట్వైస్ ఇన్ ఎ ఇయర్? నో. వన్స్ ఇన్ ఎ మంత్? నో. వన్స్ ఇన్ ఎ వీక్? నో. వారంలో ఒకసారా? నెలలో ఒకసారా? సంవత్సరంలో రెండు సార్లు? సంవత్సరానికి ఒకసారా? ఎన్నిసార్లు పొందుకోవాలి మనం పరలోకి వెళ్ళాలంటే? ప్రతి గడియ నీకు పరిశుద్ధాత్మ కావాలి. యు మస్ట్ హ్యావ్ ది హోలీ స్పిరిట్ ఈచ్ అండ్ ఎవ్రీ అవర్. సో వాట్ యు నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్, నువ్వు ఏం చెక్ చేసుకోవాలి ప్రతిరోజు, వెదర్ యు ఆర్ అండర్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. నా ఇంట్లో ఏముంది ఏం లేదన్నది కాదండి, నువ్వేం చెక్ చేసుకోవాలి. నీ ఈరోజు ఏముండే అని ఏం ఉండలేదన్నది చెక్ చేసుకోవడం కాదు, నువ్వేం చెక్ చేసుకోవాలి. నా బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బులు తగ్గినా చెక్ చేసుకోవడం కాదు, ఏం చెక్ చేసుకోవాలి. వాట్ యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్, నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా లేదా. సో ది ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ ఆస్కింగ్ ద థింగ్స్ ఆఫ్ ది వరల్డ్. వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ది హోలీ స్పిరిట్ యూ విల్ గెట్ ఆల్ థింగ్స్ ఆఫ్ ది వరల్డ్. That was the problem. ఈరోజు మనం ఏంటంటే లోకంలో ఉన్న అన్నిటిని మనం అడుగుతాం. అయితే నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉంటే లోకమే నువ్వు కలిగి ఉంటావు. నువ్వు ఏది కావాలో తీసుకోలేదు. అయితే నువ్వు పరిశుద్ధాత్మని కలిగినప్పుడు యూ డోంట్ ఆస్క్ ద థింగ్స్ ఆఫ్ ది వరల్డ్, యూ డోంట్ రన్ ఆఫ్టర్ ది వరల్డ్, యూ డోంట్ రన్ ఆఫ్టర్ ది మనీ, యూ డోంట్ రన్ ఆఫ్టర్ ఎనీథింగ్. నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉంటే నువ్వు లోకంలో ఉన్నది ఏది అడగవు, లోక వెనకాల పడవు, డబ్బులు వెనకాల పడవు, ఇంకో దాని ఇంకో దగ్గర పరిగెత్తవు. ఎందుకని పరిగెత్తవు? అవి నీ దగ్గరికి వస్తాయండి. నీకు ఏది అవసరం ఉన్నదో అది నీ యొక్క అదే వస్తుంది. సో అటువంటి ఆత్మ నువ్వు కలిగి ఉన్నా. ఫర్ దట్ యూ నీడ్ టు ప్రే, ఫర్ దట్ యూ నీడ్ టు ఆస్క్ ప్రేయర్స్, ఫర్ దట్ యూ నీడ్ టు ఫాలో ది వర్డ్. దాని కొరకు నువ్వు ప్రార్థించి పడగాల, దాని కొరకు నువ్వు వెంబడించాలా, దాని కొరకు నువ్వు కనిపెట్టాలా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, లెట్ మీ కంక్లూడ్, నన్ను ముగించలేండి. మరియు ఈ విశ్రాంతిలోకి నువ్వు ప్రవేశించినప్పుడు దేవుడు చేసిన విధముగానే నీ కార్యమన్నింటిని ముగించి విశ్రమిస్తావు. కాబట్టి నువ్వు ఒకసారి విశ్రాంతిలోకి అడుగుపెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ బయటకు వచ్చేది లేదు. సో దట్ వాజ్ యువర్ పర్మనెంట్ రెస్ట్. ఈరోజు గమనించండి, నీళ్ళలో స్త్రీలు వంట చేసినప్పుడు వాళ్ళు వంట చేసి కలిసిపోయి కూర్చుంటారు. ఏంటంటే నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సో వాట్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఎ టెంపరీ రెస్ట్. బట్ దే నీడ్ టు గో బ్యాక్ వర్క్ ఫర్ ది సప్పర్. వారు రాత్రి కూడా మళ్ళీ భోజనం కొరకు మళ్ళా కిచెన్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళు వంట చేయాలి. సో దట్ వాజ్ ద రెస్ట్. బట్ నా వీఆర్ గెట్టింగ్ రెస్ట్ ఆన్ ది సెవెంత్ డే, ఐ మీన్ ఆన్ ది సండే. ఇప్పుడు మనము గవర్నమెంట్ వారు మనకి ఆదివారం విశ్రాంతి దినం ఇచ్చారు. ఇప్పుడు ఆదివారం లేచుకోలేదు, ఏడు రోజులు తెరవడానికి. ఇప్పుడు ఆ విశ్రాంతి దినం వచ్చిందని మా విశ్రాంతి దినం ఈ రోజు అని చెప్పి కూర్చుంటున్నాం. సండే ఇస్ ద రెస్ట్ డే అని చెప్పి కొంతమంది ఉన్నారు. సో గమనించండి, ఈ ఒక్కరోజు విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడాలా? నువ్వు తీసుకునే ఒక గంట విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడాలా? ఆయన ఏ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు? ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ పర్మనెంట్ రెస్ట్. ఈస్ టాకింగ్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ 1000 ఇయర్స్, 1000 సంవత్సరముల విశ్రాంతి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన తాత్కాలికమైన విశ్రాంతి గురించి మాట్లాడలేదండి, ఆయన పరిపూర్ణమైన విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి గమనించండి, నీ కార్యములన్నింటిని ముగించి నువ్వు విశ్రమిస్తావు. ఎందుకని? నీవు దేవుళ్ళ భాగము. Why you will get into the rest of God? Because you are part of God. నువ్వు దేవుళ్ళ భాగమై ఉన్న కారణం చేత నువ్వు విశ్రాంతిలోకి వస్తావు. నీవు నిత్యమైన విశ్రాంతిని పొందున్నావు. వాట్ వాజ్ దట్? ఎటర్నల్ రెస్ట్. అది ఒక నిత్యమైన విశ్రాంతి. అక్కడ నువ్వు ఉన్నావు, దేర్ యు ఆర్. దట్ వాజ్ ది సబ్బాత్. అదే సబ్బాత్ అయి ఉన్నది. ప్రయాసపడి భారం మోసుకొలుచున్న సమస్త జనులారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు గారి కిందకు వచ్చినప్పుడు ఆయన తండ్రిగా మాట్లాడలేదు. ఈ మాటలు కుమారునిగా శరీరం ధరించుకొని కుమారులోంచి మాట్లాడుతున్నాడు. అంటే కుమారునిగా వచ్చే కాలానికి యూదులది అయిపోయినది, యూదుల యొక్క విశ్రాంతి దినం గడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడు? యూదుల యొక్క విశ్రాంతి దినం కొట్టివేసి
ఆ సంబాతిని కొట్టివేసి ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ బలి అర్పణను కొట్టివేసి ఆయన పాత నిబంధన మొత్తం కొట్టివేసి దాన్ని ముగించి ఇప్పుడు కొత్త నిబంధన రాస్తున్నాడు. ఆయన అంటున్నాడు ఆ రక్తం తీసుకొచ్చి ఆ రక్తం ఉన్న కప్పును తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి ఆ రక్తపు గిన్నెని లేదంటే రాక్షస గిన్నెని ఎత్తి పెట్టుకొని ఇది నా వలన చిందించబడిన నూతన నిబంధన రక్తము. ఇట్ వాజ్ న్యూ టెస్టమెంట్, ఇట్ వాజ్ వైన్ ఆఫ్ న్యూ టెస్టమెంట్, ఇట్ వాజ్ బ్లడ్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. సో వాట్ డస్ ఇట్ మీన్ బై న్యూ టెస్టమెంట్? అక్కడ నూతన నిబంధన అంటే ఏంటి? అపొస్తలుడు పౌలు అంటున్నాడు హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఆయన నూతన నిబంధన అని చెప్పుట చేత అంతకుముందు దాన్ని పాత నిబంధన చేస్తున్నాడు. ఏది పాతదైనదో అది ఉనికి అదృశ్యమవడం సిద్ధంగా ఉన్నది. ఇట్ ఈస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ వానిష్. సో యేసుక్రీస్తు ఎందుకు వరకు వచ్చినాడు? పాత నిబంధన యొక్క నెరవేర్పై ఉన్నాడు, దాన్ని పరిపూర్ణం చేస్తున్నాడు, పాత నిబంధన కొట్టేస్తున్నాడు, కొత్త నిబంధన ఇచ్చున్నాడు. అంటే ఇప్పుడు దాని ఒక అర్థం ఏంటి? ఏడో దినం అనే ఒక్క దినపు విశ్రాంతి గతించిపోయినది, దేవుడు తీసుకున్న 1000 విశ్రాంతి అయిపోయినది, యూదునికి ఇచ్చిన విశ్రాంతి గడిచిపోయినది. సో వాట్ వాజ్ నెక్స్ట్? What David said, David ఏం చెప్పున్నాడు అది నాకు నిలిచి ఉన్నది. What Paul said, అది నాకు నిలిచి ఉన్నది. పౌల్ ఏం చెప్పాడు నాకు నిలిచి ఉన్నది. ఏంటా నిలిచి ఉన్నదంటే ఇప్పుడు దేవుడు మనకి ఇవ్వబోయే దావీదు కుమారునికి ఇవ్వబోయే విశ్రాంతి, ఆ 1000 పాలన మన కొరకు నిలిచి ఉన్నది. సో ఇప్పుడు మనం దేని కొరకు కనిపెడుతున్నాము? 1000 దాని కొరకు. నన్ను ముగించండి. మూడు రకాల రెస్ట్ ఆఫ్ గాడ్, రెస్ట్ ఆఫ్ హ్యూమన్, రెస్ట్ ఫర్ ది బై. రెస్ట్ ఆఫ్ గాడ్, గాడ్ టుక్ రెస్ట్ ఆఫ్టర్ హి ఫినిష్డ్ హిస్ వర్క్ ఆఫ్ క్రియేషన్ ఇస్ ఫర్ వన్ టైం. దేవుడు ఒకే ఒకసారి విశ్రాంతి తీసుకున్నాడు, పూర్తి విశ్రాంతి. ఏ విశ్రాంతి అది? 6 దినములు పనిచేసి 7 దినాన్ని 1000 విశ్రాంతి తీసుకున్నాడు. దెన్ గాడ్ గేవ్ రెస్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. దేవుడు మానవునికి విశ్రాంతి ఇచ్చున్నాడు. గాడ్ గేవ్ రెస్ట్ ఫర్ హ్యూమన్ ఆన్ 7th డే టు వర్షిప్ హిమ్. దేని కొరకు ఆయన ఇచ్చున్నాడు? ఆయన్ని ఆరాధించడానికి యూదులకి ఒక దినము సిద్ధపరుచున్నాడు. ఆ ఆరాధన దినము ఆయన ఏమన్నాడు? విశ్రాంతి దినము, కూడుకునే దినము. ఇప్పుడు మనం కూడుకునే దినము స్థితిలో లేవండి, ఆ స్థితి కూడా దాటున్నాం. కాబట్టి అది ఎప్పటి వరకు? అంటిల్ ఇస్ కమింగ్. యూదులకి ఆయన మళ్ళా వస్తానంత వరకు అలా ఏర్పరచబడి ఉన్నది. యూదులకి ఆయన వచ్చున్నాడు కాబట్టి ఆ దినము కూడా కొట్టేయబడింది. బైబిల్ చెప్తున్నది, దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది, అభిషిక్తుడు వచ్చి ఆ బలిను నైవేద్యమును అర్పణను ఆపివేసేంత వరకు, ఆయన తోసిపోయబడినంత వరకు ఆయన వచ్చి ఏం చేశాడు? ఆ గొర్రె పిల్లల్ని వధించి ఆ కార్యం మీద అయితే దాన్ని ఆపేశాడు. ఎందుకని? కోడెల రక్తము, దూడల రక్తము, మేక రక్తము అది యొక్క పాపము తీయలేవు. ఆ పాపము తీయాలంటే ప్రభు యేసుక్రీస్తు కిందకి రావాల్సి ఉన్నది. ఆయన వచ్చి ఆ దినమును తీసేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము 6వ దినమా 7వ దినం అని కూడుకుంటున్నది. ఎయిత్ డే వేర్ గ్యాదరింగ్, నాట్ ఆ 7th డే. ఎందుకని? ఈరోజు కొంతమంది ఒక చర్చ్ గుంపు ఉన్నది. ఏ గుంపు వాళ్ళు ఏమంటారంటే ఆ చర్చ్ గుంపు పేరు 7th డే చర్చ్. వాళ్ళు ఏమంటారంటే అయ్యా మీరు ఆదివారం సంఘం పెడుతున్నారు తప్పు అంటారు. దేవుడు కూడుకోమన్నది 7వ రోజు, 7వ రోజు అంటే శనివారం. మీరు సంఘం శనివారం పెట్టాలి కానీ ఆదివారం పెట్టకూడదు అంటారు. అసలు విషయం చెప్పనా? ఆదివారం తప్పే, శనివారం తప్పే. మనకు ఒక రోజు అంటూ లేదు. అసలు ప్రతిరోజు కూడుకోవాలన్న ఇదేంటి సమస్య? ఆదివారం రమ్మంటే మనకు రావటంలా, 100 రూపాయలు చెప్తున్నాం, 100 కానామంటే ఒక ఆదివారానికి. ఇక ఏ రోజుకి ఆ రోజు అంటే ఇంకా సరే పాస్ మంచిది, మేము చర్చి పోతామంటే. అయితే గమనించండి, నువ్వు చర్చిలో ఎంతమంది లేదు లెక్క కానే కదా, కానీ దేవుడికి కావాల్సిన వాడు దేవుడికి కావాలా? అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఆదివారం కూడుకోమని చెప్పాలా? మనల్ని శనివారం కొడుకోమని చెప్పాలా? శుక్రవారం కొడుకోమని చెప్పాలా? వారానికి 2-3 ఆరాధనలు పెట్టమని చెప్పాలా? దేవుడు చెప్పింది ఏంటంటే అనుదినము. సో ఇట్ వాజ్ నాట్ వన్ డే, అది ఒక దినము కాదండి. కాబట్టి మనం ఏం చేస్తాం? దట్స్ ద రీజన్ వీ డోంట్ సెలబ్రేట్ 25th డిసెంబర్, యూ డోంట్ సెలబ్రేట్ ఈస్టర్, యూ డోంట్ సెలబ్రేట్ 40 డేస్ ప్రేయర్స్. ఎందుకని? మనము డిసెంబర్ 25th ఆ ఈస్టర్ దినమును, ఆ గుడ్ ఫ్రైడేని, లేకపోతే 40 రోజుల ప్రార్థనని పాటించమంటే ఒక్కరోజు దేవుడు కాదండి. మన దేవుడు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ 365 డేస్. ఆయన 365 రోజులు దేవుడై ఉన్నాడు. కాబట్టి 7th డే దేవాలు చెప్పినట్టుగా ఆ శనివారం ఆరాధన చేయాలని అది తప్పు, లేదు ఆదివారం ఆరాధన చేయాలన్నా కూడా తప్పే. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఆదివారం చేయమని చెప్పలా. ఆదివారం నాడు కొడుకున్నట్టుగా బైబిల్లో ఉన్నది, కానీ ఆదివారం నాడు చేసినట్టుగా ఎక్కడా చెప్పలేదని మరి ప్రవక్త ఈ మెసేజ్లో చెప్తా ఉన్నాడు. కాబట్టి శనివారం అన్నా తప్పే, ఆదివారం అన్నా తప్పే. మరి నిజమైనది ఏంటి?
నీకు ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు కూడుకో, అవకాశం లేకపోతే అవకాశం కల్పించుకొని కూడుకో. సో ఒక దినం అని చెప్పి నువ్వు ఆగిపోవద్దు. కాబట్టి దేవుని యొక్క విశ్రాంతి, మానవుడికి ఇచ్చిన విశ్రాంతి, ఇప్పుడు మూడవ విశ్రాంతి ఏంటంటే రెస్ట్ ఫర్ ది బ్రైడ్. ఈ మూడవ విశ్రాంతి ఎవరి కొరకు? దట్స్ ఫర్ ది బ్రైడ్. ఆ దేని కొరకు? వన్ టైమే, ఒక్కసారి. దేవుడు ఒక్కసారి విశ్రాంతి తీసుకున్నాడు, వధువుకి ఒకేసారి విశ్రాంతి ఇస్తున్నాడు. యూదుడికి మాత్రము వారు దాదాపుగా 2000 సంవత్సరాల విశ్రాంతిని పాటిస్తానే ఉన్నారు. వాళ్ళు ఈ రోజుకి పాటిస్తున్నారు. అయితే దేవుడు మనకి అది తీసేసి ఆయన విశ్రాంతి ముందు పెట్టి మీరు దాని కొరకు సిద్ధపడండి అన్నాడు. ఇప్పుడు మన సిద్ధపడేది ఆదివారం ప్రార్థన కాదండి, మన సిద్ధపడేది దేని కొరకు? 1000 విశ్రాంతి కొరకు. ఎప్పుడు వస్తా 1000 విశ్రాంతి? 7వ దినమున. కాబట్టి వాట్ మస్ట్ యూ డూ? ఎంటర్ ఇంటూ హిజ్ రెస్ట్. దేవుడి యొక్క విశ్రాంతిలోకి నువ్వు ప్రవేశించవలసి ఉన్నది. బ్రైడ్ విల్ గో టు ద మిలీనియం. హూ విల్ గో టు ద మిలీనియం? ఐ విల్ గో టు ద మిలీనియం. సంబడి విల్ సేస్ దట్ బ్రైడ్ విల్ గో. సో బ్రైడ్ విల్ నాట్ గో, ఐ విల్ గో. బికాస్ యు నో వై? ఐఎమ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది బ్రైడ్. సో చాలా మంది అంటారు ఎవరు వెళ్తారు మిలీనియంలో కంటే వదిలి వెళ్తా అంటారు. వదువు కాదండి, వదువులో మనం ఉంటే మనం ఏమంటాం? నేను కూడా వెళ్తాను, నేను కూడా భాగమే ఉన్నాను అంటాం. కాబట్టి హూ విల్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్? Who will enter into the rest of God? Who will enter into the millennium of God? దేవుడు యొక్క విశ్రాంతిలోకి ఎవరు వస్తారు? దేవుడు యొక్క మిలీనియంలోకి, 1000 ఏళ్ల పాలనలోకి ఎవరు వస్తారు? ఆ పరలోకంలోకి ఎవరు అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు? Who would like to spend your eternity? నీ యొక్క నిత్యత్వాన్ని ఎక్కడ గడపాలనుకుంటున్నావు? Where would like to spend your eternity? నీ యొక్క నిత్యత్వాన్ని ఎక్కడ గడపాలనుకుంటున్నావు? In the rest of God. On the seventh day, in the rest of God, in the heaven, in the other dimension, I would like to spend my whole life with Jesus Christ. I would like to see Him each and every day because I love Him, because He died for me. I didn't love Him, He loved me first. So the reason I would like to stay with Him all the time. కాబట్టి గమనించండి, నా నిత్యత్వాన్ని ఎక్కడ గడపాలని అనుకున్నానంటే ఆయనలో గడపాలనుకుంటా. నా పరలోక జీవితం ఎక్కడ ఉండాలంటే ఆయన ఉండాలని కోరుకుంటా. నా విశ్రాంతి ఆయన ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఆయనను ప్రేమించాడు. ఐ డిడెంట్ లవ్ హిమ్ ఫస్ట్ బికాస్ హీ లవ్ మీ. దట్స్ ద రీజన్ హీ డైడ్ ఫర్ మీ. హీ డైడ్ ఫర్ మీ, దట్స్ ద రీజన్ ఐఎమ్ లివింగ్ టుడే. ఆయన నా కొరకు మరణించాడండి. ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి నా కొరకు ముందు కిందకు వచ్చున్నాడు. నేను ఆయన ఎరిగినప్పుడే ఆయనను ప్రేమించాడు. నేను అరిగినప్పుడే ఆయన నా కొరకు మరణించాడు. ఆయన మరణించిన కాలం చేత ఈరోజు జీవిస్తున్నాను. ఈరోజు జీవించాను కాబట్టి నేను ఆయన కొరకు నిలబడతా. ఆయన ఒక దినం నా కొరకు పరలోకంలో ఆ గుమ్మం దగ్గర నిలబడి నా కొరకు చెయ్యిచ్చి నన్ను లోపల రమ్మని పిలిచే ఆ భాగ్యం కొరకు ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ ఫర్ ఇట్. ఐఎమ్ జస్ట్ స్పెండింగ్ ఆల్ మై లైఫ్ ఆన్ ఇట్. నా యొక్క జీవితం మొత్తము ఆయన పరలోక ద్వారం దగ్గర నిలబడి నన్ను పైకి రమ్మని ఆ ఒక్క ఆ సుందరమైన క్షణం కోసం ఆయన వెయిట్ చేస్తా ఉన్నా. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే నేను ఆయన ప్రేమించాల, నేను ఆయన ఎరగల. అప్పుడే ఆయనను ప్రేమించాడు, అప్పుడే ఆయన నా కొరకు మరణించాడు, అప్పుడే నాకు రక్తం కార్చాడు, అప్పుడే ఆయన నా కొరకు పరలోకమును, ఆ స్తుతులను, ఆరాధనలను, ఆ దేవదూతలను, పరలోక సింహాసమును, ఆ పచ్చిబట్టలను మొత్తం వదిలిపెట్టి కిందకు వచ్చి ఆ తొట్టిలో పడుకొని నా కొరకు ప్రాణం విడిచి పైకి వచ్చున్నాడు. ఎందుకని? నాకు నిత్యత్వం ఉంటాను, నాకు ఆయన విశ్రాంతి, నాకు విశ్రాంతి ఇవ్వటానికి. యూ వాంట్ టు గివ్ ద థర్డ్ రెస్ట్ ఫర్ ద రీజన్ హీ కేమ్ డౌన్. ఆ కారణం చేత కింద దిగి వచ్చున్నాడు. కాబట్టి ఈరోజు నేనేం చేయాలంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ బిఫోర్ మీ. ఈరోజు నా ముందు ఒకే ఒక పని ఉన్నది. ఆ ఒక్క పని ఏంటంటే టు ఒబే హిమ్, ఆయనకి నేను లోబడాలి. టు డెడికేట్ మై సెల్ఫ్ టు హిమ్, నన్ను నేను ఆయనకి సమర్పించుకోవటం. ఐ జస్ట్ హ్యావ్ టు ఫాలో ద వర్డ్స్ ఆఫ్ గాడ్. నేను చేయాల్సిన పని ఏకైక పని ఉండదు. ఏంటది? ఆయన యొక్క వాక్యం సరిగా వెంబడించడమే. ఐ హావ్ టు ఫాలో ద రైట్ ఫుట్స్టెప్స్ ఆఫ్ ది ప్రాఫెట్. ఆ నిజమైన ప్రవక్త యొక్క ఆ అడుగు ముద్రలను వెంబడించవలసి ఉన్నది. సో వాట్ యూ మస్ట్ డూ, వాట్ యూ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రాప్చర్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ది మిలీనియం, వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ గాడ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సెవెంత్ డే. సో వాట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ద సెవెంత్ డే? ఎవ్రీథింగ్ వాజ్ లింక్డ్ టు ది మిస్టరీ. ప్రతి ఒక్కటి కూడా యొక్క మర్మానికి లింక్ చేయబడి ఉన్నది. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం, దేని కొరకు కనిపెడుతున్నాం? ఆ 7వ దినం గురించి. 7వ దినం అనగా విశ్రాంతి, 7వ దినం అనగా మిలీనియం, 7వ దినం అనగా యేసుక్రీస్తు మనం తీసుకెళ్ళదై ఉన్నది. కాబట్టి వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రాప్చర్? 7వ దినం ఏం జరగాల? ఆ విశ్రాంతి జరగాల. 7వ దినం ఏం జరగాల? ఆ యొక్క ఎత్తపడి జరగాల. 7వ దినం ఏం జరగాల? మనం ఆయనతో మధ్యాకాశాన్ని తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆల్ థింగ్స్ వాస్ లింక్డ్ టు దిస్ సెవెంత్ డే. So it is not about one particular day, it's about 1000 years, it's about millennium reason, it's about ruling bride with Jesus Christ. Adi entante 1000 ante oka dinam kaadu, oka roju kaadu, adi Yesu Christo kalisunatam, Yesu Christo kalisipotamu, ayantho kalisi 1000 palana cheyatam annadi. Kabatti be careful about it. Ani antunadu, vaaru vakya vinnaru,
because of their unbelief they didn't they won't enter into my rest god said devudu antunadu varu vakyam annaru aithe varu avigeyata chatha avishwasam chatha vinna vakyam patla vijayate kaligi undaledu kabatti they won't enter into my rest varu naku vishwasamuloki praveshimparu అదే పౌలంటున్నాడు. అయితే మనము విశ్వసించి విధేయత కలిగి ఉన్న కారణం చేత మనం దానిలో ప్రవేశిస్తాం. మనము ఇన్ ద సెన్స్ బ్రైడ్ విల్ ఎంటర్ ఇన్ టు ది రెస్ట్. సో ఇఫ్ యూ ఫాలో ది వర్డ్ విత్ బిలీఫ్ దెన్ యు ఆర్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద రెస్ట్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క విశ్రాంతిలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వు వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం జీవించాలి. నేను నమ్మానండి, విన్నానండి అంతే అంటే సరిపోదు, అది క్రియారూపం దాల్చాలి యొక్క జీవితంలో. దెన్ అప్పుడు నువ్వు ఆ యొక్క నిత్య జీవంలోకి అడుగు పెట్టగలుగుతావు, ఆ యొక్క విశ్రాంతిలోకి అడుగు పెట్టగలుగుతావు, ఆ యొక్క ఏడవ దినంలోకి అడుగు పెట్టగలుగుతావు. ప్రైజ్ లార్డ్, ఆమేన్. లెట్స్ స్టాండ్ అండ్ వి గో ఫర్ వర్డ్ ఆఫ్ ప్రేయర్.